మరి ఆ వినాయకుడికి నవ్వుల నైవేద్యం అందించడానికి జబర్దస్త్గా మన స్టూడియోలో ఉన్నారు. మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు రామ్ ప్రసాద్, అవినాష్ అండ్ గెటప్ శ్రీను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ కూడా 99 వ్యూయర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ముగ్గురు తరపు నుంచి. థ్యాంక్ యూ శ్రీను. మేము యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది గెటప్ శ్రీను అనగానే ఏదో ఒక గెటప్ లో వస్తారేమో అని అనుకున్నాము. ఇది ఒక గెటప్పేనండి. అవునా, పూర్తిగా కనబడట్లేదు. ఇది నార్త్ ట్రెడిషన్, సౌత్ ట్రెడిషన్, వెస్టర్న్, మూడు కలయిక. ఈ పండుగని ఇండియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అందరు. ఇంకా ఏం చెప్తారు, ఏం చెప్తారు, ఏదో చెప్పాడు కానీ అర్థం కాల. పోనీలే, ఫాలోలో వచ్చింది, ఫాలో అయిపోదాం. ఓకే, ఎస్. సో రామ్ ప్రసాద్ చెప్పండి, ఎలా జరుపుకుంటూ ఉంటారు? మామూలుగా వినాయక చవితి అనగానే ప్రసాదాలకైతే నేనైతే చూస్తూ ఉంటాను అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. చిన్నప్పుడు వినాయక చవితి అంటే ప్రసాదం. సో వినాయక చవితి అంటే చిన్నప్పుడు క్రేజ్, ఇప్పుడు ఉండదండి ఎవరికైనా అంతే. చిన్నప్పుడు వీధుల్లో చందాలు ఎవరి దండుకొని సో ఆ డబ్బులన్నీ పోగేసుకొని రేపు వినాయక చవితి అంటే ముందులో నైట్ నుంచి రిబ్బన్స్ వండించి సో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసి ఉదయం ఎప్పుడు వద్దా వినాయకుని పెట్టాలి అదంతా వేరండి. ఇప్పుడు అనుకోండి నీట్గా ఇంట్లో చిన్న విగ్రహం తెచ్చుకొని పెట్టుకొని ఏదో దండం పెట్టుకొని అందరూ బాగుండాలి మేము బాగుండాలి అనుకున్నాను తప్ప చిన్నప్పుడు ఆ సరదా వేరండి. సో నేను అది మిస్ అవుతున్నాను సీరియస్ చెప్పాలంటే. ఇక్కడ అంటే ఊర్లలో గల్లీల్లో చేసేవాళ్ళు కదా, దాంట్లో మీరు లీడర్ అప్పటి నుంచే? చిన్నప్పుడు గల్లీలో విపరీతంగా ప్రతి వినాయక చవితికి ఒక 10 డేస్ 15 డేస్ ముందు ఇంకా బాక్స్ పడుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు వేయండి ఇంటింటికి వెళ్ళి అడగడం, అవి తీసుకొని రావడం, రేపు వినాయకుడికి ఏం కావాలి. మళ్ళీ వినాయక చవితి ఊరేగింపు వస్తుంది కదా, ఆ ఊరేగింపు మాకు పెద్ద పండుగ అది. సో డప్పులు, పులిహారలు ప్యాకెట్స్ పంచడం, స్వీట్ పంచడం, అందరం డ్యాన్స్ చేసుకుంటూ వినాయకుడితో ఊరేగింపు తెలుతూ అలా నీటిలో నిమజ్జనం చేస్తూ. స్టేజ్ షోస్ ఉండేవి అప్పట్లోనే, ఇలా కామిక్ షోస్ ఇలా ఉండేవి కదా, మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు చిన్నప్పుడు? చిన్నప్పుడు నాకు స్టేజ్ అంటే నాకు తెలిసింది జబర్దస్త్ అండి, అంతే. అంతవరకు నాకు కెమెరా ఫేస్ చేయడం కూడా కొంచెం భయమే నాకు సీరియస్గా, పెద్ద ఏం లేదు. దాని ముందు ఎప్పుడో జోష్ సినిమా చేశాను అంతే. ఓకే, సో కమింగ్ టు యూ అవినాష్, నాకేంటో అవినోసే వస్తుంది. పర్లేదా అంటే పబ్లిక్ కూడా ముక్క ముక్కు ముక్కు అంటారు. రోజా గారు, మా రోజా గారు అవినోస్ అంటారు, ఈ రోజా గారు కూడా అవినోస్ అంటున్నారు. అదే అవినోసనే వస్తుంది నాకు సీరియస్లీ. సో అవినాష్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు చిన్నప్పుడు? లైక్ రామ్ ప్రసాద్ చెప్పినట్టుగా అవే ఉండేవాళ్ళు, చందాలు కలెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా చేయవచ్చు కానీ బాగుంది ఈ టైం. ఏంటవి చందాలు కలెక్ట్ చేయండి. ఇప్పుడైతే తెచ్చారా పుస్తకం ఏమన్నా? ఏం తెలియదండి, డబ్బా తీసుకుందాం అని అందరూ మీకు శాలరీస్ రావాలి. ఓకే, ఇంకా యాజ్ యూజువల్లీ నేను స్టేషన్ చిన్నప్పటి నుంచి చేసేవాడిని ఎక్కువ. అండ్ ఈ వినాయక చవితికి నేను అప్పుడు మా ఊర్లో దేవుళ్ళ గెటప్ వేస్తుంటాను అనమాట నిమజ్జనానికి, రాముడు గెటప్, సీత గెటప్. అప్పుడు నేను కొంచెం అందంగా ఉండేసరికి రాముడు గెటప్ వచ్చేసి నీకు తాటకి సూర్పణకు కూడా సెట్ అవుతుంది అంటే కొంచెం ఫేస్కి తాటకి సూర్పణకు ఉంటుందా ఆ గెటప్ కూడా సెట్ అవుతుంది ఫీల్ అవుతారు. విన్నాక ఇబ్బందిగా ఉంటుంది కానీ పర్లేదండి. వినాయక చవితి రోజున చిన్నప్పుడు అని చెప్తున్నాడు కదా కాస్త, వినాయక చవితి రోజున మొట్టమొదటి జోకు మన ఆడియన్స్ అందరూ గట్టిగా హ్యాపీగా నవ్వుకొచ్చే రోజు. మీరు జోక్ అనుకున్నప్పుడు ఇది సీరియస్, సీరియస్ గానీ వీడి సెట్ బాగుంటుందండి. ఎముడి కింద దున్నపోతు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎముడి కింద ఆ దున్నపోతు క్యారెక్టర్కి ఆ వినాయకుడి కింద ఎలక ఉంటుంది కదా అవి సెట్ అవుతాడు. దున్నపోతు నడిపే ఇతనే అండి. అయితే అందంగా ఉంటావు? అందంగా ఉంటాను సార్, నేనే మర్చిపోయాను. అందంగా ఉండేవాడిని నాకు రాముడు అంటే, ఏ రాముడు గెటప్ లేకపోతే కృష్ణుడు గెటప్ సెట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు నా గురించి పక్కన పెట్టి వెళ్ళి అడగండి. ఇప్పుడు చెప్పండి పూర్తిగా, ఇదే బాగుంది చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా జోక్ అంటారంటే బాబు. లేదు నువ్వు చెప్పు, రాముడు కృష్ణుడు ఇంకా వెంకటేశ్వర స్వామి వినాయకుడు చెప్పే. యాక్చువల్లీ అప్పుడప్పుడు నన్నే వినాయకుడు అనుకుంటున్నా. చిన్నప్పుడు ఏం గెటప్ వేశారు మీరు? నేను చిన్నప్పుడు చిన్నపిల్లడు గెటప్ వేశారండి. చిన్నప్పుడు రాముడు గిట్ట పెసరండి, రాముడు గిట్ట ఎక్కువ చేస్తుండేవాడిని నేను, ఎందుకంటే మా ఊర్లో నన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుండదు అనమాట. అందంగా ఉంటాడు కదండి. సో రాముడు గిట్ట పేసి గద ఇచ్చేవాడికి, రాముడు గిట్ట పేసి గద, ఆయనకి తెలియదు రాముడు ఏం పట్టుకుంటాడు కదా, మంచిగా ఒక ఫ్రూట్ కూడా అడిగేవాడు. ఓకే, అంటే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. నాకు మా కార్లో కానీ ఇంట్లో కానీ ఫస్ట్, ఎందుకంటే మా తెలుగు వాళ్ళకి ఫస్ట్ పూజ చేసేది వినాయకుడు కాబట్టి వినాయకుడికి ఎవరైనా తెలుగు వాళ్ళే కాదురా, మన ఇండియాలో, మా ఇండియాలో, మన ఇండియాలో అందరూ వినాయకుడి పూజ ఎక్కువ చేస్తారు కాబట్టి అందుకని కదండి కొంచెం తెలియదు మర్చిపోతూ ఉంటాడు. నాకు వినాయకుడు చాలా ఇష్టమైన దైవం అనమాట. ఎప్పుడు నేను ఏ పని చేసినా ఫస్ట్ ఆ దేవుడిని పూజించుకొని, చిన్నప్పుడు వినాయకుడికి పూజ చేసేటప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి పుస్తకాలకి మన బుక్స్కి బొట్లు పెట్టి చదివేది ఉండదండి, ఏదో ఒక మాత్రం ఎక్స్ట్రా వస్తే నమ్మకం అంతే, అంతకుమించి లేదు. అలా చేసుకునేవాడిని అనమాట. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎలాంటి డిఫరెన్సెస్ ఉంది మీ సెలబ్రేషన్స్లో? ఇప్పుడు ఏంటంటే ఇలా న్యూస్ ఛానల్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి.
సరే వెళ్ళేటప్పుడు ఈయనకి చెక్కు. ఓకే 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 మరి సో శ్రీను మీ దగ్గరికి వస్తే ఒక భీమవరం అబ్బాయి భీమవరం ఆక్విడర్ భీమవరం పక్కన ఆక్విడర్ అబ్బాయి సో అంటే భీమవరం అని చెప్పుకుంటారు ఎందుకు చాలామందికి ఏదో తెలియక భీమవరం చెప్తారు కానీ బట్ ఇప్పుడు కనీసం నేను కొంతమందికి తెలుసు కాబట్టి నేను ఆక్విడర్ అని చెప్పుకుంటే భీమవరంలోని ఆక్విడ్ అబ్బాయి ఒక మస్కా అనే ప్రోగ్రామ్తో మస్కా కొడుతూ అలా డైలాగ్ కొట్టు గురువుతో జబర్దస్త్గా ఈరోజు ఇంత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది ఆ శ్రీను నేను అనుకున్నా మీరు వెనక్కి తిరిగి చూస్తారు కానీ ఇద్దరు చూస్తున్నారు నేను చెప్పాను వీళ్ళిద్దరు వెనక్కి తిరుగుతారు ఇప్పుడు అనుకున్నా ఎగ్జాక్ట్ తిరిగారు ఇద్దరు నేనైతే యాక్చువల్గా మీరు వెనక్కి తిరుగుతారేమో ఎక్స్పెక్ట్ చేస్తాను లేదు లేదు అంటే మేము రియాక్ట్ ఫస్ట్ రియాక్ట్ అవుతామండి ఫస్ట్ రియాక్ట్ అవడం కదరా మనం ఎక్కడికి వచ్చామో అలా కొన్నిసార్లు బిహేవ్ చేయాలి తప్ప ఓకే రైట్ అంటే ఇలా ఉండమని కాదు మామూలు ఉండొచ్చు ఎందుకంటే ఆ ఊరు నుంచి అంటే గ్రామీణ వాతావరణం మొత్తం పక్కా విలేజ్ అనమాట మాది సో చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా పత్తులు కావాలని వినాయక చవితికి మేమే అలాగా లాళ్ళలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మామిడి చెట్లు ఎక్కడం అవన్నీ కొమ్మలన్నీ ఇరిచేసి తీసుకురావడం అరటి ఆకులు తెచ్చుకోవడం ఇవన్నీ మేమే సేకరించుకునే వాళ్ళం సేకరించుకుని ఇంటికి వచ్చి మంచిగా పూజ చేసి ఇంకోటి ఏంటంటే ఊళ్ళో అందరూ కలిసి పెద్ద విగ్రహం పెట్టేవాళ్ళు దానికి ఆపోజిట్గా మా పిల్లలందరం కలిసి నేను ఒక విగ్రహం పెట్టి నేనే మంత్రాలు చదువుకొని నేనే తయారు చేసే విగ్రహాన్ని చాలా బాగా చేసి మన మళ్ళీ అన్న సందర్భాన్ని కూడా పెట్టేవాళ్ళమాట సో వాళ్ళు చాలా బాగా చేశాను చిన్నప్పుడు ఇప్పుడు నిజంగా మిస్ అయిపోతుంది రామప్రసాద్ చెప్పినట్టు నిజంగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ చాలా మిస్ అవుతున్నాం పొద్దున్న లేస్తే ఏముందండి ఇక్కడ ఏ పత్రికలు అందరూ తెలియదు ఆ మొక్క ఈ మొక్క ఈ మొక్క ఇవి తెస్తారు ఆ పేర్లు కూడా ఎవరు తెలియదు ఏవేవో అమ్ముతారు అవి తీసుకొని ఆ పల్లకి పెట్టి ఇంకా మొత్తం స్వాహ అనుకొని దేవుడికి నమస్కారం పెట్టుకొని పొద్దున్న పూజ చేసుకుని ఇటు వచ్చాను డైరెక్ట్గా అందరం ఓకే చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు వినాయక చవితి గురించి ఎలా చిన్నప్పుడు ఎలా చేసుకున్నాము అని రామప్రసాద్ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా ఒకసారి నా పర్సనల్ లైఫ్ ఓ నా జనరల్ నా పర్సనల్ లైఫ్ ఏముందండి చిన్నప్పటి నుంచి ఏదో ఏం చదివారు ఇక్కడ నుంచి చదువుకొని ఏదో ఉద్యోగంలో కాకుండా ఇటువైపు నటన అంటే ఎందుకు ఇష్టము అండ్ మీ పెన్ స్కిల్స్ వీటి గురించి సో అందరికీ ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లుగా నాకు ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది సో అది 1986 అనుకుంటా పుట్టానప్పుడు నేను సో 1986 సో స్కూలింగ్ అంతా వైజాగ్ అండి సో స్కూలింగ్ అంతా అయింది స్కూల్ తర్వాత మనకు తెలుసు కదా 10th చాలా ఇంపార్టెంట్ చాలా కష్టపడి స్లిప్లు పెట్టుకుంటా ముందు దాంట్లో చూసి పాస్ అయ్యాను నేను స్లిప్లు పెట్టుకుంటా ఏం చేస్తున్నారు వాడు చూపించాడు నాకు అందుకే పాస్ అయ్యాను ఆయన ఏం చేస్తున్నాడు అతను స్లిప్ పెట్టాడు వాడు నన్ను అడుగుతుండేవాడు ఎలా చూడాలని పక్క దాంట్లో చూడమని చెప్పేవాడిని వాడు దాంట్లో చూసి ఇలా ఇప్పుడు ముందు ఎవరైతే ఆన్సర్ పేపర్ చూపించారో మన ప్రోగ్రామ్ చూస్తున్నాడు సో అలా పాస్ అయ్యాను తర్వాత ఇంటర్ అండి చాలా కష్టమైంది ఇంటర్ ఏంటంటే అండి ఏం తీసుకోవాలో తెలియదు ఎంపీసీ బైపీసీ కాదు నలుగురు ఫ్రెండ్స్ ఎంపీసీ అంటావునా పదా దానికే పోదాం అనేవాడిని సో ఎంపీసీ అయినా తెలిసింది మ్యాథ్స్ ఉంటుందని నాకు లెక్కలు అంటే క్యాల్కులేటర్ ఉన్నా నేను లెక్క నెక్స్ట్ ఉండదు నాకు ఆయన దాంట్లో పడ్డా చదువు ఉన్నది కాస్త నాతో పాటు 10 మంది చెడగొట్టేశాను నాతో పాటు తిరుగుతున్న ఎవరు చదువుకోలేదు ఎందుకంటే బేసిక్గా నాకు తిరిగితే వేరేగా ఉంటుంది సో నన్ను పక్కన పెడితే తనందరూ బాగుపడ్డారు ఓకే సీరియస్ జోక్ కాదు వాడికి తెలుసు మా ఫ్రెండ్స్ అంతా అందరూ ఒక పొజిషన్ ఉన్నారు వాళ్ళు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రామప్రసాద్ నా ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకున్నారు వీడి గురించి సో బికాస్ ఆఫ్ అక్కడ నిజంగా ఆపకపోతే జాబ్లో సెటిల్ అయిపోయాడు నిజంగా సో అక్కడ ఆపాడు కాబట్టి ప్రయాణం వీడి జరిగింది ఈరోజు నేను సక్సెస్ చూస్తున్నాడు వాడు సో ఇంటర్ అయిన తర్వాత నేను పార్ట్ టైం మెడికల్ షాప్లో పనిచేశానండి మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ కాలేజ్కి వెళ్తూ ఉండేవాడిని సో సెట్ అవ్వలేదు మనకు స్టడీస్ అవ్వలేదు ఇంట్లో డబ్బులు వేస్ట్ కదని చెప్పేసి నేను ఆపేసాంగా సో మెడికల్ షాప్లో చేస్తూ మెడికల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు తర్వాత అక్కడి నుంచి ఎందుకు మళ్ళీ మల్టీమీడియా నేర్చుకున్నా ఒక మన ఏజ్ మన మైండ్ కరెక్ట్ ఉండదు ఏం చేద్దామని మనకు సెట్ అవ్వదు సో మల్టీమీడియా నేర్చుకొని ఎడిటింగ్ నేర్చుకున్నా ఆ ప్రాసెస్లో మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ దాంట్లో ఎడిటింగ్ చేస్తూ రాయడం స్టార్ట్ చేశాను యాక్టింగ్ ఇంట్రెస్ట్ అప్పుడు లోపల యాక్టింగ్ చేద్దామని సో రాయడం మొదలుపెట్టా రైటర్గా వస్తుంది వర్క్ చేశాను రామస్వామి గారు దాని తర్వాత జోష్ మూవీ ఆడియో ఫంక్షన్ అదే ఆడియో ఆడిషన్స్ అంటే దానికి వెళ్ళా అక్కడ సెలెక్ట్ అయ్యా
సో జోష్ మూవీ ఏమవుదామని ఉండేది సినిమాలో హీరోనా లైక్ ఇండస్ట్రీకి వచ్చే ముందు బోల్డ్ అనుకుంటాం అండి ఏం చేద్దాం అనేది, కానీ ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది మనం ఏమవ్వాలనేది, మనం డిసైడ్ అవ్వకూడదు ఫస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జోష్ మూవీలో కూడా చేశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. నా క్లాస్మేట్ నే పెళ్లి చేసుకున్నాను నేను, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ అరుణ నా మిస్సెస్ పేరు, తను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నాకు ఇండస్ట్రీలో ప్రసన్న ఫ్రెండ్ ఉండేవాడు, సో అతను ఇప్పుడు మంచి రైటర్ కూడా, చాలా మూవీస్కి నేను లోకల్ సినిమా చూపిస్తాం మామ, ఇప్పుడు దిల్లాదర్ మూవీకే చేస్తాడు, వాడు నా రూమ్మేట్ మాట. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా ఏమనలేదు, అసలు వీడికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు బాగానే ఉంది కదా లైఫ్, మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఏంటా అని చిన్న నాకు భయం ఉన్నా, మా అమ్మ నాన్న మా మిస్సెస్ కూడా వాళ్ళకి ఏదో నమ్ముకుని ఏదో సాధిస్తానని వచ్చాను. జబర్దస్త్ మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూ తలకు వచ్చినాను. ఓకే అవినాష్, మన మీ ఫ్యాన్ కూడా ఒకసారి తిప్పుదాం. నాది అంతా చిన్నప్పటి నుంచి హాస్టల్ అండి. యాక్చువల్లీ మాది వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ జైత్యాల డిస్ట్రిక్ట్ దగ్గర రాఘవపట్నం అని మా ఊరు, అక్కడి నుంచి వచ్చాను. నా స్కూలింగ్ మొత్తం హాస్టల్ జైత్యాల్లో హాస్టల్ చదువుకున్నాను, ఇంటర్ వచ్చేసి కరీంనగర్లో హాస్టల్ అండి. అండ్ నేను నా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది పోలిమెరిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో కీసరగుట్ట, అక్కడ సివిల్ అయిపోయిందండి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి నాకు మిమిక్రీ స్టార్టింగ్ మిమిక్రీ చేసేవాడిని, అంటే ఇండస్ట్రీకి రావాలంటే ఏదో ఒక వచ్చిన బేసిక్. సో ఇండస్ట్రీకి రావాలనేది ముందు నుంచి నాకు ముందు నుంచి లేదు, స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసాను. ఇండస్ట్రీకి రావాలనే విషయం అండి మనం డిసైడ్ అవ్వండి, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఉంటారు ఫస్ట్ అదే జరుగుతుంది రైట్, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అదే అంటుంటారు, నువ్వు అది బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని చెప్పేసి చిన్నది స్టార్ట్ అవుతుంటుంది. మీరే అడిగారు తెలుసా ఎప్పుడు ఆపేస్తున్నారు సాయి కుమార్ గారి వాయిస్ చేయడం, అడగలేదు ఒకసారి మా కోసం చేయమని అడిగారు. ఆహా మీరే అడిగారు వాయిస్ చేయమని, బయటకు వెళ్తే అందరు ఆపమంటారని చెప్తున్నా. అంటే చేయొచ్చు అండి, అంత స్టాఫ్ అని తెలిపోతుంది వాయిస్ ఎక్కువ ఒక్కసారి నేను జోక్ చేస్తానండి ఒక్కసారి, నువ్వు అందగాడు రా దానికంటే పెద్ద జోక్ ఏమంటా చెప్పు. ఎవరేమనుకున్నా నేను అందగాన్ని 99 న్యూస్ వ్యూవర్స్ అందరికి తెలుసు, ముఖ్యంగా రోజా గారికి తెలుసు. ప్లీజ్ దయచేసి నా తొక్క మీరు అక్కడ తొక్కేసి ఇక్కడ తొక్కేస్తే మీరు ఎప్పుడో భూమి పెట్టారు చేయలేదండి, కంగ్రాచులేషన్ చేస్తాను. సాయి కుమార్ గారు వాయిస్ లో 99 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, నేను మీ సాయి కుమార్, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారు వాయిస్. హలో రాజశేఖర్ గారు డబ్బింగ్ చెప్పేది ఎవరు? సాయి కుమార్ గారు. మా సాయి కుమార్ ఎవరైతే సూపర్ రా, క్లాప్స్ కొట్టండి కొట్టండి సార్, కెమెరా మ్యాన్ మీరు కూడా ఆఫీసర్ నీ కెమెరా. ఓకే సో ఇంకెవరి ఎవరెవరు మిమిక్రీ నేను బేసిక్గా సుమన్ గారు, రాజశేఖర్ గారు, సాయి కుమార్ గారు అదే ఆయనే కదా చెప్పేది. సో ఒకటే వచ్చాను మాట మనకి పోలీస్ స్టోరీలో, పోలీస్ స్టోరీలో సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారికి ఫీవర్ వస్తే ఎలా మాట్లాడతారు, సాయి కుమార్ గారు జలుబు చేస్తే ఎలా మాట్లాడతారు బాగా చేస్తారు, సాయి కుమార్ గారు మౌనవ్రతం చేస్తే ఎలా ఉంటుంది, సాయి కుమార్ గారు చిరంజీవి గారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, సాయి కుమార్ గారు పవన్ గారు ఇప్పుడు చిరంజీవి గారు సాయి కుమార్ గారు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, మన స్టూడియోలో కూర్చున్నారు చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు. ఓకే మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? నిజంగా మీ సినిమా 150 మూవీ చాలా బాగుంది, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు ఆ మూవీ ఆ పాట అదిరిపోయింది చాలా బాగుంది అనగానే చిరంజీవి గారు అన్నారు మాట్లాడుకుంటారు చేశాం కదా అంతే అంతే అలా చదువు ఐ మీన్ నా ఎడ్యుకేషన్ అంతా అలా అయిపోయిందండి హైదరాబాద్లో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, మ్యాచెస్ సంబంధాలు చూస్తున్నారు నాకు ఇంకా పెళ్లి కాలేదు. యాక్చువల్గా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదని పదిసార్లు చెప్పాడు, నాకు పెళ్లి కాలేదండి యాక్చువల్లీ, నాకు కట్నం మీద పెద్ద ఆశ ఏం లేదండి, ఒక బిఎండబ్ల్యూ కారు, ఒక విల్లా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, రెండు మూడు కోట్లు స్వయంవరం ఏర్పాటు చేసావా ఏంటి? నాకు అలా అనిపిస్తుంది, నాకు యాక్చువల్లీ ఇదండి బేసిక్ ఎప్పుడంటే నా గురించి నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మీరు పర్సనల్ లైఫ్ అడిగారు కదా, సో పర్సనల్ అన్ని అడిగి చెప్పేస్తున్నాడు వాడు. ఇప్పుడు పెళ్లి కాలేదు అండి, ఎందుకు పెళ్లి కాలేదు ఇంకా?
అంటే ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అయింది మిస్సెస్ ఉన్నా చెప్పుకున్నారు కదా, నాకు పెళ్లిగా అని చెప్పారు. ఇంకా పెళ్లి కాకపోవడానికి ఏంటి రీజన్? ఇంకా పెళ్లి ఉన్నా జస్ట్ ఏంటండి సాయి కుమార్ వశస్థ చేసుకుంటారా ఒకటేనా, నాలుగైదు వయసులు రావాలిగా. రాముడి వేషం ఏం కానీ సరే ఓకే అండి. జయప్రకాష్ రెడ్డి గారు అయితే ఏవో టీవీ కష్టం 99 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏమ బడవా బాగా వచ్చిందా అండి? బాగా వచ్చింది. క్లాప్స్ కొట్టండి ఒకసారి. బాగా వచ్చింది అంటే చిరాకు. నాగేశ్వరరావు గారు అండి కెమెరా మరి ఈరోజు పడ్డా కాబట్టి నెక్స్ట్ మేడం ఈరోజు సినిమాతో స్టార్ట్ చేద్దాం. నిజంగా బాగుంది మన డైట్ వీడియో న్యూస్ ఛానల్కి వచ్చారు కాబట్టి, ఈరోజు రోజా గారు ఉన్నారు కాబట్టి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. నేను మీరు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. ఆడు పరాకాష్ట ఆడు. ఇప్పుడు ఆడు అన్ని వయసులు చేసారంటే 2 hours పడుతుంది, ఏదో 2 వయసులు కానీ సరిపోతుంది. 2 hours సార్ ఆడికి అన్ని మీ వాయిస్ కూడా చేస్తారు 5 minutes గ్యాప్ ఇస్తే. చేయమన్నాం చెప్పండి. నా వాయిస్ చేయమని ఈసారి ఫర్ ఏ చేంజ్ అవినాష్ వాయిస్. అవినాష్ బాడీ లాంగ్వేజ్ కూడా శ్రీను సీనన్న బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మాట్లాడే విధానం కానీ ఎక్కడ అంటే అలా చిరంజీవి గారు పూనుకున్నారు అనమాట. ఎక్కడ చూసిన స్టైల్. మనం మార్కెట్కి వెళ్ళాం, మార్కెట్కి వెళ్తే టమాటా 2 kilos అంటే అది కావాలనే కావాలనే అమ్మా వంకెలలో వేస్తావు 30 rupees మరి దానంగా 20 rupees చేసామ్మా. టూ మచ్ ఇంత రేట్లు ఎరగకుంటారు, తక్కువ చేసుకుని అమ్మాలి. కొత్తిమీర ఇలాగా కరివేపాకు కొంచెం ఆ పచ్చిమిర పోగిలి ఇలాగ అంటే బయటికి వెళ్తే ఆయనలాగా మాట్లాడడం ఇష్టం. తర్వాత ఏదైనా అబ్రాడ్ కంట్రీకి వెళ్ళినా, దుబాయ్కి అలాగే వెళ్ళినా, అక్కడ కూడా అంతే. ఈ వాచ్ ఎంతమ్మా, అదే సారీ వాచ్ ఎంత, మొత్తం ఆయన స్లాంగ్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో నడుచుకుంటూ అంటే జస్ట్ ఫన్ ఫన్ అనమాట. కాసేపు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం, సరదాగా ఉండడం కోసం, నవ్వుకోవడం కోసం అంటే. సో ఇక పోతే నా పర్సనల్ లైఫ్కి వస్తే నేను అక్కడ పుట్టాను మా ఊర్లో హాకీ. అది పర్సనల్ లైఫ్ నేను అడిగేసాను మళ్ళీ సార్. అయిపోయిందా? అయిపోయింది అంతే. మిమిక్రీ అడిగాను నేను. మిమిక్రీ అడిగా వాయిస్ బొత్స సత్రంగా వాయిస్ బొత్స కాదు బొత్స. మరి ఇది వచ్చింది మరి వినాయక చవితి సందర్భంగా మరి మీరందరూ 99 టీవీ ప్రేక్షకులందరూ చాలా బ్రహ్మాండంగా మరి చాలా అద్భుతంగా మరి చేసుకుంటున్నారు. మరి ప్రతి మరి నవ్వుకుంది ఎదిగినది నువ్వు పక్క నుంచి నవ్వుకుంది పండుగంటే అందరికీ పండుగే. ఇప్పుడు కొంతమంది ఏదో ప్లాస్టిక్ ప్యారీస్ అని అదని ఇదని చేసుకుని వాటర్ మొత్తం కలిసి చేసేసి లోపల దేవరాజు మొత్తం తెప్పేస్తున్నారు. కాదు పద్ధతి కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే మంచిగా మట్టి వినాయకులు చేసుకుని మంచిగా చాలా పవిత్రంగా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండేటట్టు వినాయకుడిని పూజించుకుంటే వినాయకుడు కూడా వరాలు ఇస్తాడు కాబట్టి మరి అలా చేసుకోవాలి చెప్పించి మరి ఈ ప్లాస్టిక్ ప్యారీస్ని ఉపయోగించి మరి కలిసి చేసి మరి ఒకసారి మరి ఇదంతా మరి ప్రతిపక్షాలు కొట్టని చెప్తాను నేను. ఇది అంతా ప్రతిపక్షాలు కొట్టే ఈ ప్లాస్టిక్ ప్యారీస్ ఎందుకు వస్తుంది? ప్రతిపక్షాలు కొట్టే ఇది వేరే పద్ధతి, ఇది ఖర్చు కాదంటే సార్. ఒకసారి మళ్ళీ చేయమన్నా ఏం అర్థం కాలేదండి. మళ్ళీ కూడా అర్థం అవదు ఆ వయసు ఎంత. నువ్వు నన్ను అంట్లా చిరంజీవి గారు చిరంజీవి వాయిస్. చిరంజీవి గారు వాయిస్ శ్రీను. చిరంజీవి గారిని తీసుకురండి ఒకసారి. చిరంజీవి గారు వాయిస్ చిరంజీవి గారిని తీసుకురమ్మంటున్నారు. తీసుకొస్తా. చాలా ఈ రోజున 99 TV ఈరోజు నేను స్టూడియోలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. 99 వ్యూవర్స్ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరం మీరందరూ కూడా వినాయక చవితి పండుగలో ఎంతైతే ఆనందంగా ఉంటారో ఈ 360 రోజులు కూడా అంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. నాకు చెప్పాలి అర్థం కావట్లేదు రోజా గారు నిజంగా. మాకు అర్థమైంది మా జబర్దస్త్ని ఎంతైతే మీరు ఆదరించారో మమ్మల్ని కూడా ఎప్పుడు ఇలాగే మీరు గుండెలో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గడప శ్రీను. ఏమన్నా చేస్తారా? సూపర్ సూపర్. అండ్ మీరు చేసే దానిలో ప్రకాష్ రాజ్ గారిది బాగా చేస్తారు కదా, అదొకసారి. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు వినాయక చవితి రోజున మేమందరం ముగ్గురం కలిసి ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం బికాస్ ఆఫ్ జబర్దస్త్. దానికి ముందు చాలా స్ట్రగుల్ పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. ఇదంతా తెలుగు ప్రేక్షకుల భిక్ష అని చెప్పాలి.
ఎందుకంటే సినిమాలు చేయాలి, సినిమాలో కనిపించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి హైదరాబాద్ పొట్ట చేత పట్టుకొని వచ్చాం. ఏమైపోతా దాని జీవితంలో నిజంగా జబర్దస్త్ లాంటి అంటే ఆకలితో ఉన్నామండి. ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట భోజనం దొరికితే చాలు అని అనుకున్న సందర్భంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనే అన్నదాత వచ్చి మాకు జబర్దస్త్ ఇచ్చి మూడు పూట్ల భోజనం పెట్టి కడుపు నిండా పంచభక్ష ప్రమాణాలు పెట్టి ఆయన మాకు నిజంగా జీవితాన్ని ఇచ్చారు. ఆయన ఎప్పటికీ మర్చిపోమండి. ఆయన మా గుండెల్లో ఉంటారు. మల్లిమాల అనే సంస్థ ఎప్పుడు మాకు దైవంతో సమానం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు. సో రెండు అయిపోయినాయి, స్వామికారే సోకార్యం ఒకటి ఇలా చెప్పేసి ఒకటి చెప్పాల్సింది చెప్పేస్తారు. రైట్ రామ్ ప్రసాద్, ఎందుకు పాపం మీ పంచులన్నీ బాగుంటాయి, పేలుతాయి, పండుతాయి అంతా కూడా, మరి ఎందుకు ఆటో 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 అని ఇప్పుడు? ఆటో ఫేమస్ అండి. ఆటో ఆటో అంటే వాడు చెప్తే నాకన్నా బాగా. అవునా? ఇప్పుడు రెండు పదాలు రెండు అర్థాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు పుసుక్కున మీరే మాట టపక్కున వేస్తే దాన్ని ఆటో అంటారు, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేసింది అంటారు. ఇంకోటి సిటీలో ఆటోలు ఎలా ఉంటాయి తెలుసు కదా, చిన్న గ్యాప్ ఉంటే జుప్ పనులు. అలాగే మనం మాట అన్నప్పుడు చిన్న గ్యాప్ లేకుండా దాని మధ్యలో పంచ్ చేయడమే అది ఆటో అని. సో రెండు రెండు అర్థాలు తీసుకోవచ్చు. సో అందుకే నేను ఆటో అని పెట్టుకున్నప్పుడు అలా అలా ఫేమస్ గ్యాప్ దొరుకుతుంటే స్లోలో స్కిట్ లో వేస్తుంటే ఆన్ ద స్పాట్. యాక్చువల్గా ఏంటంటే వాడు రైటర్ అయిన తర్వాత రైటర్ ఇలా బిహేవ్ చేయాలి, రైటర్ ఇలా రాయాలని అనుకోవాలి. యాక్చువల్గా నిజ స్వరూపమే అంత, వాడు న్యాచురల్ బిహేవియర్ అంత. బయట కూడా న్యాచురల్గా ఉండే బిహేవియర్ని రాయడం మొదలు పెట్టాడు అంత. సో అలాగా బాగా వర్కౌట్ అయింది. ఈ మధ్యన ఈ సౌండ్స్ ఒకటి వేయడం వల్ల బయట ఎక్కడికి వెళ్ళినా ఆటో ఆటో అని బాగా వేసా. అది నాకు అర్థం కాదు, అది ఎందుకు ఆటో సౌండ్ వేస్తున్నారు? పంచ్ బాగుంది కదా, పంచ్ పేలింది కదా, అది కూడా జనాలు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆటో వెళ్ళినప్పుడు కూడా ఆటో పేలకుంటే ఆటో వెళ్ళిపోతుంది మళ్ళీ, అది పొగ వచ్చుకుంటూ ఇప్పుడు ఆటో పంచ్ అంటే ఊరిని చిన్న చిన్న వేరియేషన్ ఏంటంటే మొన్న స్కిట్లో దాన్ని జన్ మంచి పంచికి ఆటో మంచికి తేడా చెప్తాం వినండి. మొన్న స్కిట్లో ఎరా ఈ కారుకి ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడా అంటే లేదన్నా బ్యాగ్ ఒకటి ఇచ్చాడు అన్నాను. మరి ఎయిర్ అంటే టైర్లో ఉందని చెప్పాడు అన్న. దీన్ని ఆటో పంచ్ అంటారు. జెన్యున్ పంచ్ ఎలా ఉంటుందంటే ఎరా కళ్ళేంటి రెడ్డిగా ఉన్నాయి, రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయాను అన్న. ఇది జెన్యున్ పంచ్. సో ఆటోకి దీనికి వేరియేషన్. ఈ పంచ్ నాకు చెప్పాయండి, చెప్పగానే నేను చాలా బాగుందని చెప్పాను. అంటే ఈ పంచ్ చాలా హైలైట్ అవుతుంది కూడా చెప్పాను నేను. ఈ పంచ్ వీడికి అర్థమవ్వలేదు ఫస్ట్లో, ఏంటి పంచ్ అని అర్థమవ్వలేదు వీడికి, తగ్గిపోద్ది టైం. సో జనరల్గా వేసే ఆటో పంచ్లకి ఈ పంచ్కి తేడా ఉంటుంది. మా స్కిట్లో ఆటో పంచెస్ ఉంటాయి, జెన్యున్ పంచెస్ రెండూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న తుప్పి పంచులు ఉంటాయి. అంటే ఎరా ఎరా ఇలా రాగా చూడు, ఎరా ఎలా ఇలా అనుకుంటే వెళ్తాను, ఎరా అలాగొచ్చా నువ్వే కదా ఇలా రమ్మన్నా. సో దీన్ని ఆటో అంటారు అలా. ఓకే. సో స్క్రీ అక్కడ మీరు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఇంప్రొవైజేషన్ చాలా ఉంటుంది, అంటే రాసుకుంది 30-40% అయితే 60% అంతా ఆన్ స్పాట్, ఆన్ స్పాట్ డ్రామా, ఆన్ స్పాట్ పంచెస్ ఎక్కువ పడతాయి మాకు. మా టీంలో ఉన్నది అదే మెయిన్. ఓకే. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ కాదండి. మేము నిజంగానే ఒక 4-3 సార్లు ప్రాక్టీస్ చేసాం అనుకోండి, స్కిట్ అట్రఫ్లాఫ్ అయిపోతుంది అది. ఒక్కసారి జస్ట్ అలా అనుకుని అనుకున్నాను ఎక్కేస్తాను అంతే. సో అది బాగా వర్కౌట్ అయింది, దాన్నే ఫాలో అవుతున్నాను. మీరిద్దరు సుధీర్ టీంలో? నేను టీమ్ లీడర్ అండి, వీళ్ళు కంటెస్టెంట్స్. మేము చూస్తాం. థ్యాంక్ యూ అండి. అంటే బేసిక్గా నేను వచ్చింది వీళ్ళ టీం నుంచి. నన్ను స్టార్టింగ్ జబర్దస్త్కి ఇంట్రొడ్యూస్ చేసింది చెమ్మ చంద్ర అన్న, తర్వాత వేణు అన్న పర్మనెంట్గా పెట్టేసుకున్నారు. మీతో పాటు కార్తిక్. కార్తిక్ వేణు అన్న సినిమాలో బిజీ అయిపోవడం వల్ల గెటప్ శ్రీను అన్న కొన్ని రోజులు టీమ్ లీడర్గా చేశారు. టీమ్ లీడర్గా చేసిన శ్రీను మళ్ళీ తర్వాత రెండుసార్లు అలాగే వదిలేశారు నాకు. అందుకే ఏంటంటే ఇప్పుడు టీమ్ లీడర్గా చేసినా కూడా మళ్ళీ గెటప్ సీన్ అంటారు పెద్దగా, దాని తర్వాత వచ్చే పేరేం లేదు. సేమ్ గెటప్ సీన్ టీంలో సేమ్ గెటప్ సీన్ గెటప్ వేయాలి, అదే చేసుకోవాలి. సో కంటెస్టెంట్గా ఉంటే ముగ్గురికి నలుగురికి ఒక కోఆర్డినేషన్ ఉంది, నలుగురు కలిసి ఉంటే బాగుంటుంది. సో ఫినాన్షియల్గా కానీ పేరుగా కానీ పెద్ద మార్పులు చేర్పులు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ నలుగురు కలిసి ఉండడం ఏంటంటే ఒక మాకే బాగా అటాచ్ అయిపోయాం నలుగురు కూడా. ముగ్గురి మా నలుగురు కూడా విడిపోయి వేరే సెపరేట్ టీమ్స్ చేసుకున్నారు, కానీ విడిపోవడం మాకు ఇష్టం లేదు. మేము విడిపోతే ప్రసాద్ ఒక టీం లీడర్గా, నాకు టీమ్గా, సుధీర్గా ఒక టీమ్గా ఇచ్చేస్తున్నారు. తర్వాత నేనేంటంటే ఎవరు ఎవరు లేరని చెప్పి టీం లీడర్గా చేశాను, కానీ నాకు పెద్ద ఆశ ఉండే చేయలేదు. ఆ బాండింగ్ ఉంటుందండి స్కిట్లో. మేము ముగ్గురు మాకున్న కోఆర్డినేషన్ మళ్ళీ సెపరేట్ చేసుకుంటే ఆ ఫన్ రాదు, సీరియస్ చెప్తున్నాను. తర్వాత ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు మేము ముగ్గురు విడిపోవడం చాలా మందికి ఇష్టం లేదు కూడా, చాలా మందికి మేము ముగ్గురు కలిసి ఉంటే బాగుంటుంది అంటారు అందరు. సో సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకునే మేము ముగ్గురు ఇప్పటికీ నలుగురు అలా కలిసి ఉన్నాం. వెరీ గుడ్. సో కొంతమంది లహరాగా
వీళ్ళు కంటెస్టెంట్ అండి, నేను టీమ్ లీడర్ అండి, టీమ్ లీడర్ అడగండి. యాక్చువల్లీ చెప్పండి అండి, అన్న టీమ్ లీడర్ చేసినప్పుడు నేను కంటెస్టెంట్ చేసేవాడిని. వన్స్ అన్న నేను అంటే ఇట్లా ముగ్గురం కలిసి చేసుకుంటాను, నేను సెపరేట్గా చేయలేను అని చెప్పడం, అంటే ఇంకా అక్కడ చేసి ఇక్కడ చేసి స్క్రిప్ట్ వర్క్ కొంచెం. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్లో నేను టీమ్ లీడర్, ఎక్స్ట్రా జబర్దస్త్ సుడిగాల్ సుధీర్, సో ఇద్దరము మా టీం చేసుకుంటున్నాము గెటప్ సినీ టీంలో. తర్వాత సుడిగాల్ సుధీర్ టీం మరి ఒక్కరోజు గ్యాప్తో మళ్ళీ ఆ టీంలో చేయాలి, అంటే నెలకు వచ్చేసి ఎనిమిది స్కిట్లు రెడీ చేయాలి, వన్ డే గ్యాప్లో అది చేయాలి. అది కూడా కష్టమైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అప్పటికే చాలా హెయిర్ పోయింది వెనకాల, వాడికైతే ఖాళీ అయిపోయింది, వీడికి స్టార్ట్ అయింది. సో పూర్తిగా గ్రౌండ్ అయ్యే ముందే కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇంకా ఆపేసాను. ఓకే, మీ కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, అవునండి, ప్రతి దానిలో ఒక వేరియేషన్ కనబడుతుంటుంది, అదేంటి? మీరు మీరు ఓన్గా చేసుకుంటారా లేదంటే గ్రూప్లోనే డిస్కస్ చేసి వస్తాయి అవి? అదే వాడు క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాడు వాడే, ఇలా చేస్తాను రా ఈరోజు అంటే దాని మీద రాస్తుంటాం, నేను చేస్తాను ఈరోజు ఈ గెటప్ నాది ఇది అని వాడు ప్రిపేర్ అయిపోతాడు వాడే. అది కూడా అంటే ఇప్పుడు హౌస్ ఓనర్ అని రాస్తాడు, హౌస్ ఓనర్ బాగుంది, క్యారెక్టరేషన్ అంతా బాగుంది, డైలాగ్ బాగుంది, సిచ్యువేషన్స్ బాగున్నాయంటే దాన్ని ఈజీగా మామూలు ప్లెయిన్కి వెళ్ళే కంటే ఒక క్యారెక్టరేషన్, ఒక స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ వస్తే బాగుంటుంది కదా, ఇంకొంచెం హైప్ అవుతుంది స్కిట్ అని. దానికి బాడీ లాంగ్వేజ్ ఆల్రెడీ రెండు మూడు రెడీ అనుకుని లోపల పెట్టుకుంటా, పుసుక్కునేది అని అంటే దానికి అది అటాచ్ చేసేస్తారంట అలా. నేపాల్ కాదు, ఏదో మాట్లాడాం నేపాల్ అయితే నేపాల్ అయింది. నేపాల్లో భోజనం చేశాను అడుగుతున్నాడు, చెప్పేయండి. నేపాల్ అంతే, నేపాల్ అంతే లిసరాడు. ఏంటి సంగతి అడిగాడు, అంతసేపా? నేపాల్ అంతే, నేపాల్ అంతే. సో ఇలా ఇవన్నీ మీరు బైహార్ట్ చేసినవా లేదంటే అప్పటికప్పుడు అక్కడ వచ్చింది? ఇది బైహార్ట్ చేస్తారని చెప్పండి, మళ్ళీ అడిగితే కూడా అదే చెప్తున్నాడు కదా. అంటే లేదండి, యాక్చువల్గా క్యారెక్టర్స్ పట్టడం కోసం కొంచెం కష్టపడతాను తప్పించి, ఒకసారి పట్టిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తా. ఇప్పుడు నేపాల్ లో బోన్ చేస్తారని మళ్ళీ అడగండి నన్ను. లిజరగ బగల బబం జం జం లకర కీ కీ బర్వర బబం బోన్ చేసని అడుగుతున్నాడు, అంతసేపా? నేపాల్ అంతే, నేపాల్ అంతే. అంటే ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, కడుపు నిండా భోజనం చేశారా, ఏం తిన్నారా అని అడిగింది దాంట్లో మొత్తం. అంటే విడివిడిగా అడగచ్చు కదా? లేదు కలిపి అడుగుతాను, నేపాల్ అంతే, నేపాల్ అంతే. ఓకే రైట్. సో అవినాష్, మీరు కార్తీక్, మీరందరూ ఒక గ్రూప్ కదా, ఎప్పుడైనా డిస్టర్బెన్సెస్, డిఫరెన్సెస్, క్లాషెస్ అలాంటివి ఉంటూ ఉంటాయా? డిస్టర్బెన్స్ రోడ్డు పక్కనే రూమ్ కదండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆటో అండి, ఇది ఆటో, ఆటో అదే ఏసీ వెళ్ళిపోతుంది. అంటే స్క్రిప్ట్ పరంగా అయితే మేము గొడవలు ఏం పెట్టుకోమండి, గొడవలు ఏం పెట్టుకోము. స్క్రిప్ట్ పరంగా గొడవలు ఏం పెట్టుకో, యాక్చువల్గా ప్రొఫెషనల్గానే గొడవలు ఎక్కువ వస్తాయి ఎవరికైనా, పర్సనల్గా గొడవలు ఎవరికి లేవు జబర్దస్త్. స్క్రిప్ట్ పరంగానే రావాలి గొడవలు, స్క్రిప్ట్ పరంగా గొడవ వచ్చినా బయట చెప్పుకోం కదా. వీళ్ళకి స్క్రిప్ట్ పరంగా ఎప్పుడు గొడవ ఉండే, చెక్ వస్తుంది కదా అప్పుడు. చెక్ అంటే ఒక ఎపిసోడ్ అతను తీసుకుంటే, ఒక ఎపిసోడ్ నేను తీసుకుంటాను, వాడు నేను తీసుకుంటాం. అంటే గొడవలు అంటూ ఏముండవు, చిన్న చిన్న విషయాలకి నువ్వు అది పేమెంట్ ఎందుకు ఎంత, అదెంత మాట్లాడావు, నేను మాట్లాడాను కదా, నువ్వెంత అలా చేసావు, అక్కడ డైలాగ్ ఎందుకు మర్చిపోయావు, ఇక్కడ డైలాగ్ ఎందుకు మర్చిపోయావు, గొడవలు ఏం లేవండి, ఇది లైవ్ లైవ్ గొడవలు ఏమండేవండి. సరదాగా చిన్న చిన్న గొడవలు, ఆ మాత్రం గొడవ లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదండి. ఇంకా ఇద్దరు ఒకే అమ్మాయితో మాట్లాడుతుంటారండి, సో అమ్మాయి నంబర్ ఏదేమైనా ఓవరాల్ ఎంత జరిగిందండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఏ అమ్మాయితో మాట్లాడను, నేను చాలా నిజాయితీగా చెప్తాను. మా అవినాష్ మంచి చూడండి, ఒక మంచి చక్కని అమ్మాయి అంటే కొంచెం ఎవరైనా నచ్చితే కింద నెంబర్ ఉంది కదా. అంటే నేనంటే ఏదో కామెడీ కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నలుగురు, ఐదుగురు అన్నారు, ఫైవ్ మెంబర్స్ బ్రదర్స్, ఐదుగురు కొడుకులు, ఐదుగురు ఏదో పని చేసుకుంటున్నారు, తమ్ముడిని వీడే చదివించాడు, వీడే జాబ్ చేపిస్తాడు, ఇంకో తమ్ముడికి వాడే డబ్బులు పంపిస్తున్నాడు, ఇంట్లో డబ్బులు ఈడే పంపిస్తాడు, ఇంట్లో పెద్ద అన్నయ్యకి ఎవరికైనా కావాలని డబ్బులు ఈడే, వాళ్ళ కూతుర్లు కూడా చదివిస్తున్నాడు. సో చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటున్నాడు. సో అంటే ఒక కష్టం బాగా నేర్పిస్తుంది అండి, చాలా చాలా నేర్పిస్తుంది. సో తను కష్టపడ్డ ఈ జీవితానికి నిజంగా ఎంత బాగా చూసుకోవాలో ఫ్యామిలీని అని బాగా నేర్చుకున్నాడు ఈ జర్నీలో. సో అంతే బాగా చూసుకున్నాడు ఫ్యామిలీని, ఆ విషయంలో చాలా మెచ్చుకుంటాను, నాకు చాలా ఇష్టం అండి ఆ విషయంలో. సో వెరీ గ్రేట్, సూపర్, అలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి, ఆ మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు అసలు వాళ్ళు ఈ ఫీల్డ్కి రాకపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళు, ఏం చేస్తూ ఉండేవాళ్ళు, మనం వాళ్ళని ఎలా చూస్తుండేవాళ్ళం, దాని గురించి మాట్లాడదాం. శ్రీను అసలు ఆగలేకపోతున్నాడు, ఏమైంది ఏమైపోయేవారంటే
అవును, ఏమైపోయి ఉండేవాళ్ళు, ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఏమయ్యేవాళ్ళు, ఏమైపోయేవాళ్ళు. అబ్బా మళ్ళీ రీటేక్. నిజంగానే లేదు, నిజంగానే మీరు అడిగింది చాలా జెన్యున్ అది. నిజమే కదా, ఏమైపోయా, నిజంగా ఏమైపోయా, ఇది లేకపోతే ఏంటి అని నిజంగా అనిపిస్తుంది. చెప్పండి ఇప్పుడు. అంటే మొత్తం ఒక రైతు ఫ్యామిలీ అండి మాది. అసలు మస్కా అనే ప్రోగ్రామ్ అదే కదా మీది స్టార్టింగ్ ప్రోగ్రామ్? లేదండి, అంతకుముందు మా కేబుల్ లో చేశాను, అసిస్టెంటర్ గా చేశాను. అసలు ఈ కెమెరా ఈ ఫీల్డ్ అనేది లేకుండా ఉండుంటే శ్రీను ఏమై ఉండేవాడు? ఇప్పుడు ఎలా చూసేవాళ్ళం అంటే నేను చూడలే ఆబ్వియస్ గా. నిజంగా టీవీకి వచ్చాను కాదు, నాకు ఇది లేకుంటే వ్యవసాయమో ఏదో చేసుకునే ఉండండి, వ్యవసాయం లేకపోతే బాగా ఇంట్రెస్ట్ పాలిటిక్స్. అంటే ఎస్ఎఫ్ఏ లీడర్ నేను. ఓకే, సో అటు సైడ్ అలాగ అలాగా ఏసీపీ అటు నుంచి అలా ఉండేవాడి అంతే. ఇలాగా ఈ రెండింటిలో ఏదో ఒకటి అంతే, వ్యవసాయం లేకపోతే పొలిటీషియన్ అంతే. అవినాష్, నేను మిమిక్రీ చేసుకుంటున్నాను స్టేజ్ షోలో. అంటే మిమిక్ ఎలాగైనా సినిమా అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలి అంటే 10 మందిలో ఒక ఎలివేట్ అవ్వాలి, ఫేమ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే బేసిక్గా సివిల్ ఇంజనీర్ కాబట్టి ఒకవేళ ఈ మిమిక్రీ రాకపోతే, సినిమాలకు రాకపోతే, ఏదో ఒక బ్రిడ్జ్ దగ్గర కానీ రోడ్ దగ్గర సర్వేయింగ్ చేసుకుంటూ అంటే ఎన్ని మీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ అందులో సివిల్ ఇంజనీర్ అందులో అందగాడు, అందగాని కాబట్టి రోడ్డు మీద కొంచెం కచ్చిఫ్ కట్టుకొని అలా చూసుకుంటే మళ్ళీ దాపుడు కొంచెం జాగ్రత్త తీసుకున్నాం, ట్యాన్ అవుతుంది మళ్ళీ ఫేస్ కాబట్టి దట్స్ ఇట్ విల్ దట్ ఇట్స్ దేర్ అండి. సివిల్ ఇంజనీర్ అయినా ఇంగ్లీష్ నేర్పించలే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ మా పర్టికులర్ గోల్స్ అండి. దట్స్ యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఆర్టిస్ట్ మెయిన్గా చెప్పాలంటే. అండ్ రెండు ముక్కలు చాలుగా ఉన్నానన్న మీరు నేను తెలుగులో చెప్తానండి, వీళ్ళు ఇంగ్లీష్ అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదా? అంటే నా ఇంగ్లీష్ అంత బాగుంది అన్నమాట, హై స్టాండర్డ్. అదే అండి, ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే సివిల్ ఇంజనీర్గా ఏదో ప్లాన్స్ ఇచ్చుకుంటూ ఏదో సర్వేయింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. కెమెరా వెనక ఉండేవాళ్ళు, కెమెరా వెనక ఉండేవాడిని. ఇప్పుడు ఆర్టిస్ట్గా కెమెరా తెర వెనక విభాగం అంతా. గుడ్ గుడ్. రామ్ప్రసాద్, నేను ఆర్టిస్ట్ కాకపోయింటే కంపల్సరీ రైటర్ అయ్యి ఉండండి. ఇప్పుడు కూడా రైట్ నేను సినిమాలు వర్క్ చేస్తున్నాను, గోస్ట్ రైటర్గా నేను ఒక దగ్గర ఒక ఈ ఫీల్డ్ తో సంబంధం లేకపోతే చెప్తాను. నెక్స్ట్ బోల్డ్ ఉన్నాయి కదా, ఏం సేమ్ అని మాట్లాడవరా, వెళ్ళిపోమంటారా? అదే చెప్పరా. సో ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే జబర్దస్త్ లేకపోయి ఉంటే రైటర్ అయ్యండి. సో ఇది కూడా లేకపోతే నాకు మెడికల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ మంచి మెడికల్ షాప్ పెట్టుకుని అందరికి ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటూ హ్యాపీ. లేకపోతే అది కూడా లేకపోతే నీలా మాత్రం ఆర్టిస్ట్ నా, అదే ఇది అవ్వను ఏది. మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రం అవును కంపల్సరీగా, ఎందుకంటే మిమిక్రీ రాదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెడికల్ కూడా లేదు అని అనుకోండి, ఇంకోటి చెప్తా, అది కూడా కాకపోతే ఒకరిని పుట్టకపోతే ఏంటి పరిస్థితి? అంతే కదా, అంత అనలేదు సైడు మెడికల్ అండి, ఫైనల్ మెడికల్ అంతే, దాంట్లో సెటిల్ అవుతా. ఇది అంతే కదండి. ఒకళ్ళు మీరు యాంకర్ కాకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? నేను టీచర్. టీచర్? టీచర్ అండి. అంటే ఏ సబ్జెక్ట్ ఏంటండి ఎక్కువ మీరు టీచర్ చేయడం ఉండింది? అంటే సబ్జెక్ట్ అంటూ ఏమి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్? మ్యాథ్స్. మ్యాథ్స్? లెక్కలు టీచరా? అమ్మో నాకు చాలా చిరాకు లెక్కలు అంటే. అసలు అది అయి ఉండేది అండి, అది అవ్వలేదు, ఇటు వచ్చేస్తాను. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్? లేదు. మ్యాథ్స్ టీచర్ కానీ ఇంకా డౌట్స్ ఏమొస్తాయి? అంటే కాదు కొంచెం మీరేంటండి క్వాలిఫికేషన్? నాది ఎంకామ్. ఎంకామ్? ఎప్పటికీ కామ్గా ఉండని అర్థం. ఎంకామ్ అంటే ఎప్పటికీ కామ్ ఉండడం అర్థం అంట. రైట్ శ్రీను, చెప్పండి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామందిని అంటే లైక్ బుల్లితెర కానీ వెండితెర కానీ మేము చాలా సినిమా కష్టాలు చూసామని చెప్తారు, నిజంగా అలాంటి కష్టాలు ఏమన్నా మీ లైఫ్లో కూడా ఉన్నాయా? ఉన్నాయి కదండి, చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే బాగా కష్టాలు ఉంటాయి, నేను ఉంటాయి కష్టాలు, కానీ అందరికీ ఉంటాయి. చూసారు, చూసారు కష్టాలు ఉన్నాయి, కష్టాలు పడ్డాను అంతే.
ఏం పడ్డాను ఎలా పడ్డాను ఇదంతా అవసరం లేదు పడ్డా. సో అవినాష్ అంటే చాలా సార్లు ఇంటర్వ్యూ చేసాం, ఇప్పుడే కొత్త ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, చాలా ఇంటర్వ్యూస్ చెప్పాము, చెప్పడం వల్ల ఇప్పుడు అవే మళ్ళీ రిపీట్ చేయడం వస్తుంది కొత్తగా. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉందా మీకు లైఫ్? ఈజీ అంటే నేను బీటెక్ లో వచ్చేసినప్పుడు ఉప్పల్లో ఉండేవానండి, రూమ్ రెంట్కుండేవాడిని. అప్పుడు ఏంటంటే ఇంట్లో డబ్బులు అడగలేను, ఎవ్రీ మంత్ 3,000-4,000 అడగలేను. మంత్ ఎండింగ్ వచ్చేసరికి రైస్ బ్యాగ్ అయిపోయేది, ఆయిల్ అయిపోయేది. ఒకరోజు కాలేజీకి వచ్చేసరికి ఫుల్ చాలా ఆకలి వేస్తుంది, రైస్ లేదు. రైస్ అంటే మా ఫ్రెండ్ లోకల్ ఫ్రెండ్ ఒక కేజీ రైస్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఇచ్చేసరికి కర్రీ చేసుకుందాం అంటే ఆయిల్ లేదు. మనం హెడ్కి పెట్టుకునే కొబ్బరి ఉంటుంది కదా, అది పోసేసి ఆయిల్, ఒక గుడ్డు ఉండేది, అది ఒక ఎగ్, ఎగ్ను కొట్టేసి అది కూడా అప్పుడు చేస్తున్నప్పుడు కర్రీ చేస్తున్నప్పుడు సిలిండర్ అయిపోయింది. దాన్ని ఏమంటే హాఫ్ బాయిల్డ్, అది చేసుకొని తినేవాళ్ళం అన్నమాట. సినిమా కష్టాలు కన్నా ఎక్కువ ఉన్నాయి కదండి సార్. అంటే ఇవన్నీ చెప్పుకుంటే బాగోదండి. ఎందుకు బాగోదు అంటే ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం వచ్చిన స్థితిని మర్చిపోకూడదు కదా. అంటే ఏమనుకుంటున్నా స్థితిని మర్చిపోకూడదు, ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారేమో అనుకుంటారేమో అని ఇవన్నీ చెప్పండి. అంటే అలానే కదండి, అంటే ఎవరు ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా ఎవరు కష్టపడకుండా అయితే ఉన్నత స్థాయికి వెళ్ళరు. సో అవి ఇంకోటి ఏంటంటే ఇవి బాగా రిపీట్ అయ్యి ఎక్కడ అన్నిసార్లు అన్ని దగ్గర చెప్పాల్సి వస్తుంది. మేము బోర్ కొట్టడం పక్కన పెడితే మా కష్టాలు బోర్ కొట్టేలా ఉన్నాయి. అలా ఎప్పుడు ఉండవు కష్టాలు నిజంగా మిగతా వాళ్ళకి, అంటే ఒక యూనో ఇలా ఉంటాయి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని కూడా ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది కదా వాళ్ళకి. అందుకని ఇప్పుడు రామ్ప్రసాద్ సార్ ఆయనకి అంతేనండి. మేము కూడా చాలా కష్టపడ్డాను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, కష్టాలు పడి ఇంటికి వెళ్ళడం రావడం సెట్ అవ్వక ఇండస్ట్రీలో ఫస్ట్ అందరూ పడే కష్టం చేసండి డబ్బులు కష్టం ఉండేది, అదే చూపిస్తుంది ఫస్ట్. దాని కష్టం అంటే అదే అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సో అలాంటి కష్టాలు చాలా పడ్డాము. ఇప్పుడు అలాగా చాలా మంది ఏదో అయిపోదాము ఏదో చేసేద్దాము అని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనకి ఎలా అయితే ఇండస్ట్రీ పైన ఏదైనా చేయాలనే ఆశతో వచ్చారో మీరంతా, అలాగే వచ్చే వాళ్ళకి మీకు ఒకవేళ తారసపడుతూ ఉంటారు అక్కడ ఇక్కడ, అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఎలా హెల్ప్ అంటే అండి, సజెషన్స్, అట్లీస్ట్ సజెషన్. సీరియస్గా అండి, వాళ్ళకి మేము సజెషన్ ఇవ్వలేము, ఇచ్చే స్టేజ్ కూడా లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు నేను అంటాను కష్టపడితే పైకి వస్తా, అంటే ఇప్పుడు వచ్చాను కాబట్టి ఏం చెప్పినా చెల్లుతుంది. సో వాళ్ళకి నువ్వు కష్టపడు బాగా అంటే అవకాశం ఇవ్వమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం వచ్చే పొజిషన్లో మేము లేము. సో ఇంటికి వెళ్ళిపో అంటే ఏ నువ్వు ఎలాగొచ్చావన్నా ఏమి రాలేవా అంటారు. సీరియస్గా ఇవన్నీ ఫేస్ చేసాం. సో ఎవరికి మేము సలహాలు ఇవ్వలేదండి, కష్టపడితే ఒకటి మాత్రం చెప్పి సీరియస్ చెప్తానండి, కష్టపడితే కంపల్సరీ ఫలితం ఉంటుందండి అంతే. మధ్యలో మనం ఎక్కువ నీరసపడిపోకుండా దాన్ని అలా కంటిన్యూ చేస్తే కంపల్సరీ ఫలితం దొరుకుతుంది, అదొక్కటి మాత్రం పక్క. సో అంతే నేను చెప్పగలను, అంతే అందుకు. మీరు చేసే స్కిట్స్కి మార్క్స్ ఇస్తూ ఉంటారు కదా, నా మన నాగబాబు గారు అండ్ రోజా గారు, ఎప్పుడైనా బాగా చేసిన దానికి తక్కువ రావడము అప్పుడు ఫీల్ అవ్వడం అలాంటివి ఉంటుందా, లేదంటే కొంచెం లైటర్గా తీసుకుంటారా దాన్ని? లేదండి, అంటే ఒక్కోసారి స్టేజ్ మీద అంటే ఆన్ లైవ్ చూస్తే కనుక స్కిట్ ఒకలా వస్తుంది, ఆఫ్టర్ ఎడిటింగ్ తర్వాత పోస్ట్లో ఒకలా వస్తుంది స్కిట్. సో ఆబ్వియస్లీ మాకు అక్కడ ఏమనిపించిందో ఎగ్జాక్ట్ మార్కులు పడతాయి మాకు ఒక్కోసారి. ఒక్కోసారి మేమే తక్కువ చేస్తాం, ఎలా అంటే బయట బాగా ప్రాక్టీస్లో బాగా అనుకుని స్టేజ్ మీద డల్ అయిపోద్ది, ఎందుకో తెలియదు ల్యాగ్ వస్తుంది కొంచెం, దాని తగ్గట్టే మార్కులు ఉంటాయి. ఒక్కోసారి దాన్ని ఎడిటింగ్లో చెత్తగా వచ్చిన స్కిట్లు పోస్ట్లో అదిరిపోతాయి, ఎఫెక్ట్లు వేసి మంచి మంచి క్రిస్పీగా చేసి మంచి మంచి ఆర్ఆర్ వేసి సౌండ్ ఎఫెక్ట్లు వేసి రియాక్షన్స్ మంచి కట్ చేసి వేస్తారు. అలాగే ఒక స్కిట్ ఉంది మాకు ఎంగేజ్మెంట్ స్కిట్ ఒకటి, ఆ స్కిట్ లొకేషన్లో ఎవరు నవల చాలా డీలా పడిపోయాం, అది పోస్ట్లో అద్భుతంగా వచ్చింది. అలాగే ఒకటి నేను శంకర్ కలిసి ఒకటి బద్ధకం స్కిట్ చేసాం సోమరపోతి, అది లైవ్లో అయితే అందరు పడుకున్నారు అక్కడ. తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ చూసుకుంటే చాలామంది ఫోన్లు ఆ రోజున, అప్పట్లో ఒక 4 ఇయర్స్ బ్యాక్ స్కిట్ అది. సో అలాగా మాకు సెల్ఫ్గా మేమే జడ్జ్ చేసుకుంటాం, ఫస్ట్ స్కిట్ అయిపోయిన రే కొంచెం బాగా చేయాల్సిందిరా మార్కులు తక్కువ వస్తాయి ఇలా అనుకుంటాం, ఎగ్జాక్ట్ మార్కులు వస్తాయి మాకు. ఒక్కోసారి నాగబాబు గారు ఏం చేస్తారు, ఈ స్కిట్ ఇక్కడ లాగి వచ్చింది కానీ పోస్ట్లో బాగుండొచ్చు అని 10 ఇస్తారు, రోజా గారు అలాగే ఇస్తారు ఎడిటింగ్లో బాగుంటుంది స్కిట్ అని. సో ఎడిటింగ్ ఓరియంటెడ్ కొన్ని స్కిట్లు ఉంటాయి, ఓన్లీ స్టేజ్ మీద పేలే కొన్ని ఉంటాయి, రెండింటి మిక్స్ యావరేజ్గా ఉండే కొన్ని ఉంటాయి. ఓకే, సో జడ్జ్ చేయలేమా. ఓకే, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, భద్రాచలం నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారు స్టూడియోలో రామ్ ప్రసాద్ గారు అండ్ అవినాష్ అండ్ గెటప్ శ్రీని, ఎవరితో మాట్లాడతారు? ఓకే మేడం, గెటప్ శ్రీని గారితో మాట్లాడతానండి. ఎక్కువ గారంటే నాకు ఫేవరెట్ చేస్తారండి.
సార్ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? అంతా బాగున్నాం సార్. సార్ చూస్తున్నారా ప్రోగ్రామ్స్ అన్ని మావి? మీ ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్గా చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చిన ఒక మీ ప్రోగ్రామ్స్ అన్నిటికంటే మీతో పాటు శకలయ శంకర్ గారితో మీరు ఒక ప్రోగ్రామ్ చేశారంటే సుమారుగా ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమనుకుంటా. ఓకే ఓకే సార్, చాలా బాగా చేస్తారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదండి, థ్యాంక్స్ అలాడ్ సార్. అవినాష్ గారితో కూడా మాట్లాడండి, ఆయన అందగాడు. అందగాడు అవినాష్ ఉన్నారు సార్ పక్కన. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. అవినాష్ గారు బాగున్నారా సార్? బాగున్నాను సార్. ప్రసాదం తిన్నారా అండి? ప్రసాదం చేశారు ఇంట్లో? ప్రసాదం చేశాం సార్, చేశాం సార్. పంపించండి సార్ 99 ఛానల్కి. తప్పకుండా పంపిస్తాను సార్. సార్ మస్కిట్లు రండి సార్. మీరు సార్ ఏంటి సార్? అది తప్పకుండా సార్, దర్శనానికి వస్తాం ఒకసారి. చూస్తున్నారా మస్కిట్లు? చాలా చూస్తాం సార్, రెగ్యులర్ చాలా. అంటే చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. చాలా మంది అప్రోచ్ అయ్యారు అందరికి. కానీ ఏంటంటే అందరినీ ఉపయోగించుకునేటువంటి ఒక స్క్రిప్ట్ కథ, అంత బలమైన కథలు దొరకట్లేదు. సో ఎవరో నలుగురికో ముగ్గురికో ప్రియారిటీ ఇస్తూ వాళ్ళతో సాగిపోయే కథలు వస్తున్నాయి. కానీ సో ఆల్మోస్ట్ అందరు టీమ్ లీడర్ని మెయిన్ మెయిన్ కంటెస్టెంట్ని ఉపయోగించుకొని రసవత్తరంగా ఎంటర్టైన్ చేసే ఒక కథ నిజంగా ఇప్పటి వరకు రాలేదు. సో తెలిసి ఆ లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ గారు ఉంటే ఈ పాటికి అది అయిపోయేదేమో ఆ కళ. సో మహానుభావుడు ఆయన. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, తప్పకుండా. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్, నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆహా, ఏంటి వినాయక చవితి ఇంతలా కలిసి వచ్చింది? ఇప్పుడు ఆయన తీస్తున్నారు డైరెక్టరా ప్రొడ్యూసరా? ఏమన్నా అంటే ఆయన మేబీ అయి ఉండొచ్చు, స్క్రిప్ట్ ఏమైనా రాసుకున్నాడు ఆయన. ఓకే. సో చాలా మంది నిజంగా ఆయన వచ్చిన డౌటే నిజం. చాలా మంది వచ్చి మాకు లొకేషన్లో కథలు చెప్పేవాళ్ళు, ఇలా ఇలా అనుకుంటున్నామండి ఒక 5 గురితో 4 గురితో అంటే. సో అందరూ కనిపిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈవీ గారు, సత్యనారాయణ గారు చూడండి, ఆల్మోస్ట్ అందరు కామెడియన్స్ ఉండేవాళ్ళు. ఈక్వల్ ఇంపార్టెన్స్, రోల్స్ అలా ఉండే. ఎవరు ఎవరు పొందాలో వాళ్ళ క్యారెక్టర్లు మంచి నవ్వించారు. నిజంగా గ్రేట్ డైరెక్టర్ అండి, సూపర్ అండి. మీకు ఇష్టమైన డైరెక్టర్స్ ఎవరు? రామప్రసాద్ గారు. మన తెలుగు ఇండస్ట్రీ అండి మొత్తం. తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఉన్నారండి. నాకు పూరి గారు ఇష్టం బాగా. పూరి గారి డైలాగ్స్ అన్నీ హార్ట్ టు హార్ట్ ఉంటాయి, ఫేస్ టు ఫేస్. నువ్వేంటి నువ్వేంటి అన్నట్లు ఉంటుంది. రాజమౌళి గారు మేకింగ్, అతను తీసే విధానం నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి డైలాగులు, బోయపాటి క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది. సో పూరి గారు నాకు బాగా ఇష్టం. కొంచెం అతను సినిమాలు చూసి మేము ఆ టైంలో బా హీరో అంటే ఇలా ఉండాలి, ఒక హీరో జన్ చూపిస్తారు కదండి అతను. అండ్ చాలా లాంగ్ టైం అంటే సుకుమార్ గారు, రాజమౌళి గారు, వివి వినక్ గారు, పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు, శ్రీనివాట్ల గారు, వీళ్ళందరి తర్వాత నిజంగా ఈ మధ్య కాలంలో ఒక డైరెక్టర్ నేను చాలా ఇష్టపడ్డామండి, ఫ్యాన్ అయిపోయాను. కంచిరిపాలెం డైరెక్టర్, కేఆర్ఎఫ్ కంచిరిపాలెం డైరెక్టర్, మహా అద్భుతమైన డైరెక్టర్ అండి సార్. అంటే ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి నిజంగా దొరికేసాడు, నిజంగా దొరికాడు. అంటే ఇండియా అంతా మన తెలుగు వాళ్ళని ఇలా చూసి అబ్బా ఏం డైరెక్టరా అని అనిపించుకునే అంత సత్తా కలిగిన ఒక డైరెక్టర్ ఆయన. మంచి కదా అండి సినిమా. సో చూసారండి? సో అద్భుతం అంటే ఆ సినిమా చూస్తే అర్థమైపోతుంది ఈయన ఎలాంటి కథలు డీల్ చేయగలడు, ఎలాంటి సినిమాలు తీయగలడు. మన క్యారెక్టర్స్ కనబడతాయి మూవీలో. అంటే మనం మనం చూసుకుంటాం. అంటే ఫస్ట్ టైం ఈ సినిమా కేరఫ్ కంచిపాలెం సినిమా చూసినప్పుడు అంతకుముందు సినిమాలన్నీ అంటే బేసికల్లీ థియేటర్లో కూర్చొని చూసారు, కానీ ఈ సినిమా మాత్రం ఆ పాత్రలు పక్కన నుంచి చూసారు సినిమా. అది సినిమా కాదు, ఇట్స్ లైఫ్, జీవితం. కానీ ముఖ్యం. ఎస్. ఇంకో కాలర్ మాట్లాడదాం. విజయవాడ నుంచి కాల్ చేశారు యువరాజ్ గారు. హలో హలో యువరాజ్ గారు, ఈయనకి ఇంకా రాణిగారు పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటాను. యా, మీరు స్కిట్స్ చేస్తున్నప్పుడు అంటే టీమ్స్ మధ్య ఎట్లాంటి కాంపిటీషన్ ఉంటుంది? చాలా హెల్దీ, చాలా హెల్దీగా ఉంటుంది. చాలా హెల్దీగా ఉంటుంది అండి, చాలా స్పోర్టివ్గా ఉంటుంది. ఒకవేళ పక్క వాళ్ళ స్కిట్ బాగోపోతే వాళ్ళ స్కిట్లో మేము ఎంటర్ ఇస్తాం, మా స్కిట్లు బాగోపోతే మా స్కిట్లో వాళ్ళు ఎంటర్ ఇస్తారు. స్క్రిప్ట్లో వాళ్ళకి ఏమైనా డైలాగ్స్ లేకపోతే మేము మధ్యలో అందరూ హెల్ప్ చేస్తాం. మాకు అలా అలా వెళ్తే తప్ప, ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళకి ఇచ్చినా అది సపోర్టింగ్ కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తుంటారు ఒక్కోసారి కొన్ని స్కిట్లు. బికాస్ ఆఫ్ ఎందుకంటే అండి,
ఇప్పుడు ఎవరో ఒక్కొక్కరు స్కిట్ బాగున్నా జబర్దస్త్ రేటింగ్ అంత రాదండి. సో ఆరు టీంలు చాలా బాగా చేస్తేనే, మంచిగా చేస్తేనే, బాగుంటేనే యావరేజ్గా రేటింగ్ బాగుంటుంది. సో ఇక్కడ ఎవరు స్కిట్ విన్ అయ్యమా, ఎవరిది బాగా వచ్చిందని మ్యాటర్గా. సో అందరం బాగా చేస్తే ఇండివిజువల్గా ఎవరిది బాగుంటే సో టోటల్గా రేటింగ్ బాగుంటుంది, ప్రోగ్రామ్ బాగుంటుంది. సో అదే సీక్రెట్, అందరూ బాగుండేలాగా ఎవరి కాళ్ళు, అరే ఈ నా దగ్గర లైన్ ఉందిరా నువ్వు చేయరాది, అరే నేను దాంట్లో ఎంట్రీ ఇస్తాను రా, అలా చాలా సార్లు జరిగింది. మాకు కొన్ని ఫ్యామిలీ థాట్స్ వస్తాయి, అది చంద్రానికి బాగుంటాయని చంద్రాని చెప్పడం, ఒక్కోసారి రాఘు గారు మాకు కొన్ని చెప్తారు. యువరాజ్ గారు వచ్చారు. యువరాజ్ గారు, హలో హలో యువరాజ్ గారు, యువరాజ్ గారు, యువరాజ్ సింగ్ గారండి, మళ్ళీ వెళ్ళిపోయారు. రైట్. సో అలా హెల్దీ కాంపిటీషన్ ఉంటే చాలా చాలా అంటే ఫ్యామిలీ ఉంటుందండి, వాడికి వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళది ఏంటి అని కాదు, కలిసి ఉండి మాట్లాడుకుంటాం సరదాగా. ఆ షూటింగ్ జబర్దస్త్ షూటింగ్ రోజు ఒక మాకు ఒక పండుగలో ఉంటుంది, అంటే అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తినడం, అంటే షూటింగ్ లేనప్పుడు అరే షూటింగ్ ఉంటే బాగుండు సరదాగా ఒకరిని ఒకరు పంచుకోవడం, నా బాబు గారితోనే రోజా గారితో కూర్చొని సరదాగా భోజనం చేయడం, లంచ్ చేయడం. ఎగ్జాక్ట్ చెప్పాలంటే జబర్దస్త్ ఎలా ఉంటుందండి, రెండు టీంలు క్రికెట్ ఆడుతున్నట్టు ఉండదండి, రెండు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆడుకుంటే ఎలా ఉంటుంది. సో మధ్యలో ఈ టెన్షన్స్ ఉంటాయి, స్క్రిప్ట్ రాయాలి చేయాలి, ఈ టెన్షన్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పంచులు వేడిపించుకోవడం నవ్వుకోవడం అన్ని ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కదా, లైక్ బయట చూసేవే అవి కొంచెం బాగా ఫేమస్ అయిన వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అవి ఎప్పుడైనా బూమరాంగ్ అయ్యాయా? కరెంట్ ఇష్యూస్ అండి, కరెంట్ ఇష్యూస్ అంటే కొన్ని ఒక్కోసారి కింద కామెంట్స్ పెడుతుంటారు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని. ఐ మీన్ మేము చేసేది ఎక్కువ మూవీస్పైర్ అయినా ఎప్పుడేం లేదు, ఏమవని ఇన్స్పైర్ అయినా అంటే అవుతాయి కొన్ని కొన్ని, మరి అంత అట్టర్ ఫ్లాప్ ఏమవు, మినిమం ఉంటుంది. అంటే ఎవరైనా వాళ్ళు అర్థమైంది బయట వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి ఏంటి అలా, అంటే మేము సరదాగా ఏమి కావా వాడు అంటే కదా, జనాలు తొందరగా రియాక్ట్ అయ్యేది సినిమాల మీద చేసినప్పుడు, హీరోల మీద చేసినప్పుడు, కులం ప్రస్తావన వచ్చినప్పుడు, మతం ప్రస్తావన వచ్చినప్పుడు, ఇలాంటి వాటికి తొందరగా రియాక్ట్ అవుతారు. సో సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి, సో అందుకని 99% వాటి మీద వెళ్లకుండానే జాగ్రత్తలు తీసుకుంటాం నిజంగానే. ఎందుకంటే అది ఎక్కడో ఏదో ఉద్దేశించి కూడా కాదండి, అనుకోకుండా సడన్గా అయిపోయినవి తప్పించి ఒకరి మీద చెయ్యాలి ఇలా చేయాలని ఇప్పుడు చేయలేదండి, నిజంగా చేయలేదు. మా మా జాబ్ ఏంటంటే నవ్వించాలి. సో నవ్వించే ప్రాసెస్లో తెలియకుండా మేము నిజంగా చిన్నపిల్లలం, కంపారిటివ్లీ కొంతమంది మేధావుల మధ్యలో మేము చిన్నపిల్లలే, ఒక్కోసారి తప్పులు దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం కొంచెం తెలుసుకున్నాం ఏవి చేయాలి ఏవి చేయకూడదని తెలుసుకున్నాం. సో నెమ్మదిగా డెసిషన్ తీసుకోవడం ఇప్పుడు తెలిసిందనమాట. ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో ముందే మేము ప్రాక్టీస్ చేసినప్పుడు జాగ్రత్తపడి డైరెక్షన్ ఇప్పుడు మనం కూర్చొని చూసి ఇది వద్దు తీసేద్దాం అలా హట్ అవుతుంది తీసేసి నార్మల్గా మేము పొరపాటున ఒక స్టేజ్ మీద మిస్టేక్ వచ్చిన ఎడిటింగ్లో తీసేస్తాం, అప్పటికప్పుడే చెప్పేస్తాం భయ్ ఇది అనుకోకుండా వచ్చింది కట్ చేయండి భయ్ అని చెప్పి మేము చెప్పేస్తాం. ఓకే, భీమవరం నుంచి కాల్ చేశారు సత్యనారాయణ గారు. హలో హలో సత్యనారాయణ గారు, వినాయక చవితి శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ మేడం, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు? ఆకివీడు గెటప్ సింగర్. ఆకివీడు సార్ సార్ బాగున్నా, బాగున్నారు సార్? బాగున్నాం సార్. విషయం హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ ముగ్గురు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కడ సార్ భీమవరం, ఎక్కడ సార్ మీది? అభిరుచి హోటల్ దగ్గర. అభిరుచి, ఓకే ఓకే సార్, ఓకే సార్. ఆ హోటల్ ఏం బాగుంటాయండి? అంటే పాత అన్ని ఫేమస్ అండి. తెలుసు సార్, తెలుసు సార్. నిజంగా అంటే మాకు జానీ సినిమా అనుకుంటాను, జానీ సినిమా. ఆ సినిమా అప్పుడు నటరాజ్ థియేటర్. సో అప్పుడు వచ్చినప్పుడు అక్కడ భోజనం చేసి ఎన్వి, మీరు చెప్పిన ఎన్వి ఫేమస్ తిని సో జానీ సినిమా చూసాము అప్పుడు అనమాట, అది బాగా గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు, యువరాజ్ గారు మళ్ళీ వచ్చారు. యువరాజ్ గారు ప్లీజ్ సార్ మాట్లాడండి. యువరాజ్, యువరాజ్ గారు, యువరాజ్ గారు, హలో. ఏమిటి మళ్ళీ వెళ్ళిపోయారా? యువరాజ్ గారు, యువరాజ్ గారు,
హలో హలో వినిపిస్తుందండి మా ఆడియో? వినిపిస్తానండి. అమ్మయ్య, అట్ లాస్ట్ విజయవాడ నుంచి కాల్ తీసుకున్నాము. చెప్పండి, ఎవరితో మాట్లాడతారు? యువరాజ్ గారు ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. యువరాజ్ గారు విజయవాడ అండి మీది? తెలిసిపోతుందండి, కింద స్క్రోలింగ్ లో వచ్చింది. ఏం చేస్తుంటారు మీరు? నాకు తెలిసి యువరాజ్ గారి యువరాజ్ గారు రెండు మూడు సార్లు కాల్ చేసి వెయిట్ చేపిస్తుంటారు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యువరాజ్ గారు ఏం చేస్తుంటారు మీరు? బాగున్నాను సార్. యువరాజ్ గారు మీరు ఎలా? పెళ్ళి ఏంటండి మీకు? బాగున్నాను బాగున్నాను. మీరు ఏం చేస్తుంటారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాస్ కిట్లు మరి సార్ ముక్కు స్కిట్ థ్యాంక్ యూ, ఇది ఒక్కటి చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ రీసెంట్ గా వన్ స్కిట్ వచ్చింది కదా, సాంగ్ పాడారు కదా, ఇప్పుడు ఆయన ఒక సాంగ్ పాడమంటున్నారండి. అడగలేదు, సార్. యువరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ కుటుంబానికి వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఇలాగే చూడండి. థాంక్స్ అండి. యువరాజ్ గారు ఆయన కోరిక మేరకు పాట పాడమన్నారండి. అడిగారండి పాపం, లాస్ట్ లో ప్లీజ్ లైవ్ అండి, ఎడిటింగ్ కూడా అవ్వదు మళ్ళీ. అదే ప్లీజ్ అవినాష్ లాస్ట్ లో పాడదాం. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. హలో 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 రమేష్ గారు చెప్పండి. మేడం వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సేమ్ టు యు మేడం. థ్యాంక్ యూ అండి. ఎవరితో మాట్లాడతారు? మీరు ఏమన్నా బయట చేయించుకొని వచ్చారా? రమేష్ గారు నమస్తే, బాగున్నారా? మీరు ఫోన్ చేయగానే పశ్చిమ గోదావరి జిల్లా అనగానే వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ముగ్గురు ఏమనుకుంటారు తెలుసా? ఈయనకేదో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. అందరూ అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, భీమవరం నుంచి. కరెక్టే, అవునా? ఆబ్వియస్లీ భీమవరం వెస్ట్ గోదావరి అంటే సినీకి ఫ్యాన్స్ ఉంటారు. ఓ థ్యాంక్స్ అలర్ట్, థ్యాంక్స్ అలర్ట్, థ్యాంక్స్ అలర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చూస్తున్నారా ప్రోగ్రెస్ అన్ని? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అవినాష్ గారితో ఒక్క మాట మాట్లాడరా ఆయన కాసేపు. రమేష్ గారు ఏంటండి పెళ్లి సంబంధం ఏం చూడమంటారా? సార్ సార్ నా ఇంకా పిల్లవలేదు సార్, సార్ నాకు అటు సైడ్ పిల్లలు అంటే. అడుక్కోకు, చెప్పుకో. యాక్చువల్లీ నాకు సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అమ్మాయిలు చాలా బాగుంటారు, అందంగా ఉంటారని చెప్పారు, విన్నాను చూశాను. అక్కడ నేను సంబంధం చూడండి సార్. ఆవిడకి ఆస్తులే వద్దండి, రెండు మూడు గేజ్ వేస్తే పాలు పిండుగా బతికేస్తాడు. నాకు పశువులు అంటే మాకు ప్రాణం. అదే పాడి పంటలే. ఓకే, ఏంటి పాడి పాడమంటారా? పాడి పంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. పాడమంటారా? ఇవన్నీ ట్రూ కాల్స్. కాదండి, ఆయన ఏది అవును అన్నప్పుడు నాకు ఎంత నవ్వొచ్చిందో. సరే, ఇప్పుడు మనందరికి ఒక తట్టుకొని నిలబడే ధైర్యం శక్తి కావాలి. ఎందుకు అడుగుతున్నానో అర్థమైపోయి ఉంటుంది. అవినాష్ పాడతారు చూసుకోండి, పాట పాడతారు. ఒక్క నిమిషం అండి, ప్రేక్షకుల కోరిక మేరకు. ప్రేక్షకులు ఎవరు కోరలేదు, ప్లీజ్ కోరలేదు. కోరినా కోరకపోయినా నా కోరిక మేరకు నా స్వతహాగా నేను కోరుకుంటున్నాను అండి. నాకు ఇష్టమైన పాట శతమనం భవతి నుంచి, గానం ఎస్పి బాలు గారు, రచన ఎవరో తెలీదు. నిలవదే మది నిలవదే సాంగ్ మీకోసం. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి దేవదాసే కాళిదాసే ఎంత అరిచినా ఎంత నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి దీనికి కోసం దేవదా అలా నువ్వు చూస్తే చాలు ఎదలు. కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి ప్లీజ్, వాల్యూమ్ తగ్గించుకోండి. ఇది భాష ఇది జల్ఫల్ నేపాలింతే నేపాలింతే నేపాలింతే. ఎలా చిన్నప్పటి నుంచి బాగా పాడటం వల్ల? చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నాకు బేసిక్గా సింగర్ అవ్వాలనుకున్నాను నేను. అందగాడు కదండి మెయిన్, అందగాని కదా, అది మర్చిపోతున్నారు. సింగర్ అవ్వాలనుకున్నాను. నాకు ఇష్టమైన పాట సరస్వర సరి సరిగమగమ. పాడవా?
సరస స్వర చరి గమ గమ సామ వేద వీడు చిన్నప్పుడు వీళ్ళ డాడీ వాయిస్ చూసి బాగా పాడతా అని చెప్పి వీడితో కాయగూరల షాప్ పెట్టిద్దాం అనుకున్నానండి. జస్ట్ మిస్ అయిపోయి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి. మన మధ్యన పాడుతా తీ కూడా సెలక్షన్స్కి వెళ్ళాడు. కంటికి కనబడదు చెప్పాడు అందరికి. బాలసుబ్రహ్మణ్యం గారు దగ్గరికి వెళ్తే యాక్చువల్లీ ఈ పాట కంపోజ్ చేస్తా శతమనం పోతే కంపోజ్ చేస్తా నేను బాలు గారు కలిసి. అయితే యాక్చువల్లీ ఒక పర్సన్ ఆయన కూర్చుంటున్నాడు, ఆయన నిల్చుంటా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. ఆయన నిల్చుంటా లేదా అన్నప్పుడు ఈ పాట వచ్చింది, నిల్చుంటారా నిలవడా, నిల్చుంటారా నిలవదే మది నిలవదే వచ్చింది. అంటే వీడు పాడగానే నిల్చొని మారిపోయాడు అక్కడ నుంచి. అది నీకు దాన్ని పెడతారా రోజా గారు ఒక పాట పాడతా. మేము పాడను ఒక పాట. నేను అసలు అలాగా లెక్కల టీచర్ కదా అమ్మ. ఇప్పుడు బోర్డు అని ఎలాగా మీరు. ఓకే శ్రీను మీరు ఒక పాట. నిజంగా రాదండి సరదాగా. ఇప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇప్పుడు నన్ను మళ్ళీ వాడేస్తాడు. ఆయనకంటే చాలా బెటర్ నాకు తెలుసు. గల్లు గల్లు పద్యం చెప్తాను అంతే. పద్యం వద్దు పాటే. ఒక్కరు తుండ మహాకాయ సూర్యకోటి సమాప్ భం భం బోలే శంఖం మోగిలే డం డం డోలే ఎగిందిలే దద్దనికి దందరువై సందడి రేగని ముందుకు సాగని అంతే. మూకుమ్మడిగా చాలా బాగా పాడు చేసాం పాట. లిరిక్ రానప్పుడు అక్కడ లిరిక్ లిరిక్ లేనప్పుడు అంతే ఏదో వెళ్ళిపోతుంటది. ఓకే ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. యువరాజ్ గారు అండి. ఇప్పుడు మాత్రం ఈ కాల్ నేను చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా శ్రీను ఏదో ఒకటి చేస్తారు. శ్రీనివాస్ గారు కాల్ చేశారు భీమవరం నుంచి. ఓకే హలో భీమవరం నుంచే కదండి. శ్రీనివాస్ గారు కదండి. ఓకే అండి మాట్లాడండి. మీరు ఇప్పుడు శ్రీనితో మాట్లాడతారు కదండి. యా ఆయన తెలుసండి మాకు. మాకు తెలుసు. ఏదండి ఆయనకు కూడా నెంబర్ ఇచ్చారు మీరు. 99 శ్రీనివాస్ గారు ఓకే జెన్యున్ జెన్యున్ థ్యాంక్స్ అండి. ఈయన ఇంకొక శ్రీనివాస్ గారికి ఇచ్చారండి నెంబరు. ఆయనేమో అనుకున్నాం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్స్ అని చూస్తున్నారా? ప్రోగ్రామ్స్ అని చూస్తున్నారండి? ప్రోగ్రామ్స్ అని చూస్తున్నారండి మావి. ఓ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మా రామ్ప్రసాద్ ఉన్నాడండి ఆటో మంచి రామ్ప్రసాద్. వైజాగ్ వైజాగ్ అండి రామ్ప్రసాద్. అప్పుడు చూసుకున్నారా అంటున్నారు సార్ భీమవరం లో. ఏంటి సార్ ఫుడ్ బాగా స్పెషల్? తప్పకుండా భీమవరం వచ్చిన తర్వాత కలుద్దాం మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. తప్పకుండా జరిగేది అదే అండి మాకు కూడా తెలుసండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు. అది అర్థమైంది. ఇది ఏంటో అర్థమైపోయింది. నేను చేయించుకుంటాను కాల్స్ అన్నట్టు వీళ్ళిద్దరు వెళ్ళడం సార్ భీమవరం అనగానే. బేసిక్గా అభిమానం కానీ ఇప్పుడు మీ అందరికీ ఒకటి తెలిసిపోయింది కదా. ఏం తెలిసిపోయింది? ఈ సార్ ఎప్పుడైనా లైవ్కి వెళ్ళేటప్పుడు మన వాళ్ళందరికీ ఏంటి జస్ట్ కిడ్డింగ్ చచ్చా. లేదు అది వాళ్ళ ట్రూ అభిమానం. అభిమానం అండి. ఎందుకంటే అది ఆ ఊళ్ళో ఛానల్ ఎక్కువ వస్తుంటుంది అనుకుంటా బాగా. ఈరోజు పండగ కదండి అందరు పూజలు ఉంటారు దట్టు కొంచెం చాలా హ్యాపీగా ఉంది. అనర్థం మాట రైట్. ఓకే మీరు పాట పాడద్దు నన్ను కాదు ఫ్రేమ్ నవ్వుతున్నారు అవినాష్ ఇవ్వండి. నేను ఎందుకు నవ్వుతున్నానో వ్యూయర్స్కి అర్థం అవుతుంది. యాక్చువల్గా ఇలా ఉండేవాడండి ఇంతసేపు నుంచి నేచురల్గా ఉండడం కోసం ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా అన్ని అందగాని కదండి అప్పుడప్పుడు ఒక
కొంచెం వికృతంగా పెడితేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే ప్రతిసారి అందంగా అనిపిస్తే ప్రాబ్లం. మీ అందం గురించి, దాని రహస్యం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒక కాలర్ తీసుకుందాం. ఫస్ట్ శ్రీరామ్ గారు కాల్ చేశారు అమలాపురం నుంచి. హలో, హాయ్ శ్రీరామ్ గారు, బాగున్నారండి? మాట్లాడండి శ్రీరామ్ గారు, అవినాష్ గారితో మాట్లాడండి. శ్రీరామ్ గారు, ఏ గుళ్ళో భక్తులు? ఏ గుళ్ళో పెట్టారండి? శ్రీరామ్ గారు చెప్పండి, దయచేసి మా అభిమాని. శ్రీరామ్ గారు చెప్పండి. వినాయక శుభాకాంక్షలు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పారు కదా అమలాపురం నుంచి. నమస్తే నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే అండి, అనిపిస్తున్నారు పాతం డబ్బులు ఇవ్వాలి అవినాష్ మీకు ఇచ్చాడా? ఏంటి అమలాపురంలో ఏమన్నా మంచి సంబంధం ఉంది మనకి పెళ్ళవాలి? ఇంకా మనకు కాదు, మామూలుగా సార్ సార్ చాలు చాలు తెలిసిపోతుంది. ఇంకా సార్ శ్రీరామ్ గారు మొత్తం రాసి పెట్టి ఇచ్చారా స్క్రిప్ట్ అంతా? వాట్సాప్ చేశారా అన్న స్క్రిప్ట్? వాట్సాప్ చేశాడా? ఏం మాట్లాడాలో సార్ చాలు తెలిసిపోతుంది తెలిసిపోతుంది, పెట్టండి ఇంకా చాలు. శ్రీరామ్ గారు ఉంటాం సార్. ఓకే బాయ్ శ్రీరామ్ గారు, తెలిసిపోద్ది కట్ చేయండి. శ్రీరామ్ గారు మీరు ఫోన్ పెట్టే ముందు మావాడు కూడా ఫోన్ కనెక్ట్ చేసి చేయమని చెప్పండి నాకు, నేను ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నా. కట్ అయిపోయింది అమ్మయ్యా, ఏం మాత్రం డౌట్ రాలేదు. సేమ్ యాస్టీస్ చెప్పారా ఆయన? యాస్టీస్ కానీ ఇదేమన్నాను శ్రీరామ్ గారు అమలాపురం అనగానే అందుకంటే యాక్చువల్లీ అమలాపురానికి నాకు ఒక అవినాభావ సంబంధం లేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చిన గొడవ ఏంది ఆయనకి? ఇది అవినాభావ అవినా మరదల సంబంధం. నేను అవినాష్ గారు అండి, అవినాభావ సంబంధం నాకు అమలాపురంతో. ఎందుకంటే ఐ థింక్ 2018 ఐ థింక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే దిస్ ఇట్స్ 2018 అండి, సంక్రాంతి అనుకుంటాను. 2018 మొన్న మొన్న అంటే అది మళ్ళా 31st వస్తుంది. 2018 సంక్రాంతికి నేను అమలాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈవెంట్ చేశానండి, అది చాలా బాగా సక్సెస్ అయింది. దాంతో అందరూ రాళ్ళతో కొట్టడం వెంటపడడం చాలా బాగా అడిగిపోయాను. నేను వీల స్కిట్లో చేసినప్పుడు సో అప్పుడు మంచిగా పేరు వచ్చింది. అప్పటి నుంచి అందరూ ఫోన్ చేస్తుంటారు అమలాపురం నుంచి. అది ఇది ఆటో ఎస్ ఓకే అమలాపురం అంటే నాకు బేసిక్ ఓపెన్ చెప్పండి, సీరియస్గా చెప్తున్నా అండి. అమలాపురం, ఈ ఆకువీడు, ఈ భీమవనం, ఇవన్నీ ఊర్లు చూస్తుంటే నాకు కేరళ చూసినట్టు అనిపిస్తుంది నిజంగా. కేరళ చాలా అందమైన ప్లేస్, మొన్న ఈ మధ్య చాలా బాగా సంబంధం చూస్తానన్నారు కదా, ఇంకెందుకు మళ్ళీ? అది కదా, నేను నాకు ప్రతి సంక్రాంతి వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఆ చెట్లు, వాతావరణం, ఫుడ్, ఈ రోజు పండగ మాట్లాడుకో పీతలు రొయ్యలు చాలా బాగుంటుంది. ఎందుకంటే మన నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కుంభకర్ణుడు తెలుసా మీకు? కుంభకర్ణుడు మంచిగా అసలు ఫుడ్, భోజన ప్రియుడు. భోజన ప్రియుడు. ఇంకో కాల్ తీసుకుందాం. రమణ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే రమణ గారు, వినాయక చవితి శుభాకాంక్షలు. ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నాకు ముఖ్యంగా కోనసీమలో పుట్టడం అదృష్టం అండి శ్రీను లాంటి వాళ్ళకి. కోనసీమ కళలకు పుట్టినదండి, ఎందుకంటే శ్రీను గారి యాక్షన్, ఎన్టీ రామారావు గారు ఎన్ని 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 విధాలుగా యాక్షన్ వేశారు, అన్ని అన్ని పాత్రలు కూడా శ్రీను వేశారండి. ముఖ్యంగా నేను కోరలేక శ్రీను గారిని విశాల పాత్రలు కూడా వేయాలని కోరుతున్నానండి, ఎందుకంటే డ్రామా జూనియర్స్ అనేది ఒకటి వచ్చింది, అట్లాంటి పాత్రలు కూడా వేయాలండి. డ్రామా జూనియర్స్ జబర్దస్త్ ఒక విధంగా ఉన్నాయండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మీరు ఒక నవ్య పాత్ర వేయాలండి, విశాలం కలిగించే పాత్రలు కూడా వేయాలండి. ఎన్టీ రామారావు వేసారు చూసారా, అలా వేయాలి మీరు కూడా. అవునండి అవునండి, డెఫినెట్గా డెఫినెట్గా సార్. రమణ సార్ థ్యాంక్ యూ అండి. రమణ గారు యాక్చువల్లీ రమణ గారు చెప్పింది అంటే చాలా వరకు ఆయన ఆయన ఏం కోరుకున్నా చెప్పారు, బట్ మేము చాలాసార్లు ట్రై చేసాం. మేము ఫస్ట్లో స్టార్టింగ్ ఎవరో స్టార్టింగ్లో అమ్మ గురించి, అమ్మ సెంటిమెంట్ గురించి, వాటి గురించి చేశాను అనమాట. చేసిన తర్వాత ఛానల్ నుంచి నాగబాబు గారు అందరూ ఒరే మన మోటో కామెడీ, నవ్వించాలి, సెంటిమెంట్గా లేకపోతే దీనికి సీరియల్స్ ఉన్నాయి దాంట్లో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మన ఎక్స్క్లూజివ్లీ కామెడీ కాబట్టి కామెడీయే చేద్దాం, మెసేజ్లు వద్దు, సెంటిమెంట్లు వద్దు, ఏం వద్దని చెప్పారనమాట. యాక్చువల్లీ మేము చేయాలనుకున్నాం, కానీ ఏంటంటే నవ్వాలి అనుకునే వాళ్ళు ఆ ఆడియన్స్ మిస్ అయిపోతారు, సో అందుకని వద్దన్నారనమాట. సో లేకపోతే ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు. ఇది బాగా పడుతుంది, చాలా పడుతుంది. ఇందాక
ఒక పాట పాడరా? పాడు పాడు. ఒక పాట పాడరా, మంచి పాట చెప్పండి. కేరాఫ్ కంచుపాలెం పాట పాడుతుంది. ఏ పాట? కే పట్టి కేరాఫ్ కంచుపాలెం పాట. కాశాప్ అది రాదు. అది ఏదో ఒకటి పాడు. ఏదో పాట అంటే మీరు మంచి పాట. మనకి స్లో సాంగ్ ఏముందంటే నీలవదే మంది నీలవదే. ఒక పాట పాడరా. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది లే జన్మ సంబంధము. జరిగిన విరహపు గత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఆపరా జన్మ సంబంధరా ఆపరా. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ లవ్ యూ. ఇట్స్ ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అది కూడా ఉందా? ఉంది. రాజు గారు చెప్పాడు డబ్బింగ్ అది కాదు. తరిమిన తరిగినా కాదు. తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలు విరహపు జాడ కన్నీలు నానలేదు. అమ్మా నేను హీనీసి నలలా. ఇది అసలు ఇదే ఇదే ఇలా ఎలా యాక్చువల్లీ చిప్పు 1 అవర్ చెప్పానండి. అది అయిపోయింది మీకు. 1 అవర్ దాటేసాడు మాట్లాడేస్తుంటాడు. డాక్టర్ బయట రెడీ చేయండి. ఆయన ఉన్నవన్నీ చెప్పేయకండి. అసలే సంబంధాలు చూస్తున్నారు. సారీ సారీ. అందరికి నమస్కారం. ఇంకా పెళ్ళి బహుశా. అవును మీరు ఆర్ నారాయణ మూర్తి కూడా బాగా చేస్తారు. అది ఒకసారి ఇప్పుడు కాదు అడిగారు అంతే. బాగా చేస్తా. చేయమన్నారు. సూపర్ రా. నాకు బేసిక్గా ఆర్ నారాయణ మూర్తి గారు అన్న నాగేశ్వరరావు గారు అన్న చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్ చేస్తాం కాబట్టి తెలుసు. నిజంగా మేడం రోజా గారు యాక్చువల్లీ వీడికి సాయి కుమార్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఒక విషయం చెప్తాను. మనం ఒక పర్సన్ అంత ఇష్టం ఉన్నప్పుడే వాళ్ళని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ వాయిస్ని పర్ఫెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు చిరంజీవి గారు ఇష్టం ఆ బాడీ మూమెంట్స్ కానీ ఆ వాయిస్ కానీ అంత పర్ఫెక్ట్ అంటే వాళ్ళు అభిమానిస్తేనే కావాలి మనకు వచ్చేది. నిజంగా ఆయన సినిమాలు కానివ్వండి ఆయన యాక్టివ్నెస్ నారాయణ మూర్తి చాలా బాగా చేస్తారు. మనం ఆయన ఒక ప్రజల కోసం కార్మికుల కోసం ఎక్కువ మూవీస్ చేశారు. ఆయన అలాంటి మూవీస్ తప్ప ఇంకా వేరే మూవీస్ చేయలేరు. ఎందుకంటే ఆయనకు జనం అంటే ఇష్టం. ఆయన వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. దండ తల్లి యోధమ్మ బాగుండవు తమ్ముడు సిను బాగుండవు బాగుండదు జబర్దస్త్ జబర్దస్త్ కళాకారులు ఎక్కడ కొట్టారు గుర్తుందా? జబర్దస్త్ బయటికి వెళ్ళాక జబర్దస్త్ కళాకారులు ఎంత అద్భుతంగా ఇస్తారు. ముఖ్యంగా ముక్కు అవినాష్ ఆయన పాత్ర ఆయన ముక్కు చాలా అద్భుతంగా ఇస్తారు. నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తారు. కళామతల్లి ఈరోజు 99 న్యూస్ ఛానల్లో ఉన్నాం. మనందరికీ 99 ప్రేక్షకులకి మా జబర్దస్త్ తరఫున మీ తరఫున ఇంకో కాల్ అని తీసుకుందాం. సతీష్ గారు కాల్ చేశారు. హలో వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు సతీష్ గారు? మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం నుంచి అండి. వెరీ గుడ్. నిజంగా పోలవరం అంటే గుర్తొచ్చింది నాకు. నిజంగా పోలవరంలో ఏమండి సతీష్ గారు ముందు ఆయన మాట్లాడిద్దాం. పాపం చెప్పండి సతీష్ గారు, మీరు ఎవరితో మాట్లాడతారు? మీతో మాట్లాడుతున్నాను చెప్పారు ఆయన. లేదు కదా, మాట్లాడాలనుకుంటానండి. ఇక్కడ చాలా ముగ్గురు కుళ్ళిపోతున్నారని నాతో మాట్లాడుతున్నారని అన్ని వెస్ట్ గోదావరి నుంచి. సతీష్ గారు మాట్లాడండి. శ్రీను థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగి అడిగాని చెప్పండి. చూస్తున్నారన్న ప్రోగ్రామ్స్ అన్నా? యాక్చువల్గా నేను పోలవరం అనగానే అదే గుర్తొచ్చింది. నా రంగస్థలం సినిమా షూటింగ్ అక్కడ జరిగింది కదా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఆ పోలవరం గురించి మొన్న ఒక మంచి కవిత రాసుకున్నాం. సో ఆ రంగస్థలం మిగిలిన జ్ఞాపకాలను ఇప్పటికీ నా మైండ్లో అలాగే తిరుగుతున్నాయి. సరే సతీష్ గారితో మాట్లాడడం అయిపోయిందా? సతీష్ గారు సార్ చూస్తున్నారు కదా ప్రోగ్రామ్స్ అన్ని. పక్కన అవినాష్ ఉన్నారు, రామప్రసాద్ గారు ఉన్నారు. అంటే వాళ్ళతో కూడా మాట్లాడండి అని
హ్యాపీ వినాయక చవితి అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, వరంగల్ నుంచి, విజయవాడ నుంచి. హలో మేడం, మీ పేరు ఒకసారి చెప్తారా? రమణ గారు, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఎవరితో మాట్లాడతారు రమణ గారు? టీమ్ ముగ్గురు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? తమ్ముడు చెప్పండి రమణ గారు, చెప్పండి సార్. హలో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమణ సార్, థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ వినిపించట్లేదు సార్ నాకు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి రమణ గారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామప్రసాద్ గారితో మాట్లాడుతా అన్నారు, ఆయన పాపం ఎదురు చూస్తూ ఉన్నారు, మాట్లాడండి ఏదో ఒకటి. వాళ్ళిద్దరు బాగా చేస్తారు అంటున్నారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు వేచిన థ్యాంక్ యూ సార్, తప్పకుండా మీకోసం అద్భుతమైన పాట పాడతాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరు అడిగారు? ఆడు పాడతాడు. అవసరాల కోసం దారులు తొక్కే సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, హసేన్ గారు తిరుపతి నుంచి. హలో, 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జబర్దస్త్ టీమ్ ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు మీరు? మేము రామప్రసాద్ గారు మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మా ప్రోగ్రామ్ చూస్తున్నారా? బాగా మిస్ అవ్వకుండా చూస్తున్నాండి. ఇంకా మంచి మంచి స్కిట్లు మీకు రాబోతున్నాయి. సో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. మన పక్కనే ముక్క వినేష్ ఉన్నాడు, మన గెటప్ సీన్ కూడా ఉన్నాడు అండి. చూస్తున్నా సార్. మొన్నే తిరుపతి వచ్చాం అన్న. అన్నా, మొన్నే తిరుపతి వచ్చాం, దర్శనం చేసుకున్నాం అన్న. బాగుంది. తిరుమలకి వచ్చాం, కొండ మీదకి వచ్చి నేను రామప్రసాద్ వచ్చి దర్శనం చేసుకున్నాం అన్న. కొండమైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కింద. హుస్సేన్ గారు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారా? ఏంటో శ్రీను గారు అనగానే కట్ అయిపోతుంది వాయిస్. హుస్సేన్ గారు అర్థం కాల, మీ వాయిస్ వినిపించట్లా, కట్ అయిపోయినా. శ్రీను గారు బాగా పాడతారంటున్నారా? నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం టీవీ వాల్యూమ్ నాది. బట్ ఏదో ఆయన అడిగారు సినిమాల గురించో లేకపోతే చిరంజీవి గారు వాయిస్ బాగా చేస్తాను. థాంక్స్ హుస్సేన్ గారు, థాంక్స్, థాంక్యూ సో మచ్. ఆయన శ్రీను గారు బాగా పాడతారని చెప్తున్నారు, నాట్ అవినాష్. మీరు సరిగ్గా విన్నానండి? చాలా బాగా విన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హుస్సేన్ గారు. సో శ్రీను బాగా పాడతారంట. పాట బాగా పాడతారని చెప్పారు ఆయన. శ్రీను అన్నారు ఆయన. మీరు చెప్పారు శ్రీను గారు.
సరే, మీరు ఇప్పటి వరకు ఎన్ని గెటప్స్ వేసి ఉంటారు? ఒక దగ్గర దగ్గర 50 నుంచి 100 మధ్యలో ఉంటాయండి. ఒక 80 అలాగా. ఎక్కడ ఉంటాయి? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఉంటాయి, 80 పైన ఉంటాయి. 80 పైన అదే అన్నా, ఒక 80 అంటే పర్ఫెక్ట్గా ఉండే, కొంచెం బాగా సెట్ అయినవి 80 ఉంటాయి. మీకు బాగా నచ్చింది గెటప్? నాకు రీసెంట్గా బాగా నచ్చింది గెటప్ అదండి. మన అంటే ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన గెటప్ కళ్ళు పెద్ద చేసుకుని మాట్లాడేది, దాని తర్వాత అదొకటి, దాని తర్వాత అంటే సడన్ గుర్తు రావట్లేదు. మొత్తం అట్పిటింగ్ అది. ఇది ఊరుగడ బాబు మొన్న ఎక్కడికి వచ్చాడు అదే, మొన్న స్కిట్ ఇప్పుడు తెలియజేస్తుంది బాబాయ్, బిల్డప్ బాబాయ్, బిల్డప్ బాబాయ్ అని వాడు అడుగుతాడు. ఇప్పుడు ఆడు ఊర్లో ఏం లేకపోయినా ఆడు తెచ్చేస్తా అంటాడు. ఏదైనా ఏదైనా, అరే బాబు వర్షం పడుతుంది రావచ్చు రాగ్గా. నువ్వు చెప్పాలి కదరా బాబు, నువ్వు వర్షం పడుతున్నట్టు ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు, అరే వర్షం పడుతుందని దాబేయండి అక్కడ. చెప్పాలి కదరా బాబు వర్షం పడుతున్నట్టు. పెరుగు లేదు పెరుగు. హలో బాబాయ్, గేదె పంపించు, పెరిగిచ్చే గేదె పంపించు, పెరిగిచ్చే గేదె రైట్ పెరిగితే పెరిగిచ్చు. బిల్డప్ బాబాయ్, బిల్డప్ బాబాయ్, ఆడు అన్ని తెచ్చేస్తాడు. యాక్చువల్గా మన ప్రతి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఉంటారండి వాళ్ళు. ఏమండి ఇక్కడ మంచి వాటర్ మావాడు వస్తాడు రండి, మీరు తీసుకెళ్ళరా, మావాడు మంచి వాటర్ తీసుకెళ్తారు, మాదే హోటల్లో రండి, మీరు రండి, మీ బిల్లే వద్దు రండి, మీరు లోపల ఇలా ఉంటారు మాట ఆడవాడు. సో బిల్డప్స్, బిల్డప్స్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు లేడీ కాలర్ శ్రీదేవి గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. హలో, హలో, అదేంటి? నేను శ్రీదేవి గారు అన్నారు. శ్రీదేవి గారు మాట్లాడేటప్పుడు హలో, హలో శ్రీదేవి గారు చెప్పండి. బాగున్నారండి? బాగున్నామండి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ఎవరితో మాట్లాడతారండి? రామ్ ప్రసాద్ ఉన్నారు, అవినాష్ ఉన్నారు. గెటప్ శ్రీను గారు. అమ్మా బాగున్నారమ్మా, శ్రీదేవి గారు ఫస్ట్ ఏం చేస్తున్నారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అమ్మా, ఏ ఊరు మీదమ్మా? వెస్ట్ గోదావరిలో ఏ ఊరు అని అడుగుతున్నారు. చెబ్రోల్ అండి. ఈ రోజు చూసారా? ఈ రోజు పొద్దున ప్రోగ్రామ్ చూసారా? వచ్చాడయ్య స్వామి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు? హలో, హలో, మీ పేరు? మేనల్లుడు. హాయ్ మేనల్లుడు, బానా? అది ఆవిడకి. ఏం సంగతులు, ఏం చదువుతున్నావు? టెన్త్ క్లాసా? సూపర్ సూపర్. పండుగ ఎలా జరుపుకున్నా? బాగా జరుపుకున్నా పండుగ? ఇంతకీ అసలు ఒక నిమిషము, మేనల్లుడు పేరేంటన్నాడు? పేరండి లాస్ట్లో కనుక్కున్నాం. రామ్ ప్రసాద్ అవినాష్ ఉన్నారు. ఒక నిమిషం శ్రీదేవి గారు, మేనల్లుడు ఎవరితో మాట్లాడతావు అమ్మా? ముగ్గురు ఉన్నారు కదా, ఎవరితో మాట్లాడతావు? సరే, అడ్వాన్స్ అయిపోయాడు కదా, మనం ఏమైనా ఛాన్స్ వస్తుందేమో ట్రై చేస్తాం. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పలేదు. మాధవ్. మాధవ్, థ్యాంక్ యూ సో మచ్. మా షోలన్నీ బాగా చూడు, బాగా చదువుకో, ఓకేనా? పక్కన రామ్ ప్రసాద్, అవినాష్ గారు మాట్లాడు. లేదండి, గెటప్ సింగ్ గారితో మాట్లాడండి. రామ్ ప్రసాద్ చెప్పండి సార్. అలా చెప్ చెప్తాముడు. హ్యాపీ వినాయక చవితి. అనుమించే చూస్తున్నారా? లవ్ యూ బ్రో. అవునవునవును, థ్యాంక్ యూ. అవును మనీ, అవును, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ ఉన్నాడు పక్కన, తెలిసి చూస్తున్నారు వాళ్ళు. సార్ బాగున్నారా సార్? చిన్న పిల్లాడు సార్, ఎందుకు లేదు. తమ్ముడు బాగున్నా? బాగున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. యాంకరింగ్ ఆవిడ చేస్తారు. ఏంటండి? సాంగ్స్ బాగా పాడుతున్నాను. పాట బాగా పాడతానా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా పాడాలి ఇప్పుడు? ఏ ప్రేరణ ఉత్సాహంతో మరొక పాట అందుకుంటాడు ఇప్పుడు. మాధవ్, ఏమన్నా పాట పాడాలా?
వద్దు మాధవ్ వద్దు. ఏదైనా పాట పాడాలా? నో. సరే నీకు ఇష్టం పాట ఏంటి? కూడా పాడతావు కదా. ఓ ఆ పాట. ఓకే ఓకే పాడతాను ఇప్పుడు మీకోసం. ఆయనకి ఇష్టమైన పాట నిలబదే మది నిలబదే సిరి సొగసులు చూసి దేవదా. థ్యాంక్ యూ. తిట్టారు ఆవిడేదో, ఆవిడేదో తిట్టారు అబ్బాయిని. ఎందుకు అడిగావు పాడమని అని? అమ్మా అమ్మా బాగున్నావా తల్లి? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంటండి? సెవెంత్ క్లాస్. బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకోండి. నా అంత సివిల్ ఇంజనీర్ అయ్యి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, అర్థమైందా? పాటలు కూడా బాగా పాడతారు. పాటలు నేర్చుకో, మంచి మంచి పాటలు. యూట్యూబ్లో కొడితే నా వస్తాయి సాంగ్స్. మంచి మంచి పాటలు నేర్పిస్తాను. ఓకేనా? రైట్. ఓకే తల్లి, థ్యాంక్ యూ అమ్మా. శ్రీనుతో మాట్లాడిందామె. జోక్స్ బాగుంటాయని చెప్పింది శ్రీనుకి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి వినాయక చవితి రోజున ఇన్ని కాల్స్. మీతో కాల్స్ అంటే ముగ్గురుతో మాట్లాడడం నిజంగా కదా, వైండ్ అప్ చేయాలి. టైం ఉంది దానికి. చాలా హ్యాపీగా ఓకే చెప్పండి. ఇప్పుడు యాంకర్స్ మీద కూడా మీరు అప్పుడప్పుడు సటైర్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు? ఏంటి యాంకర్స్ ఉన్న హోస్ట్ వాళ్ళు చాలా సరదాగా తీసుకుంటారు, చాలా సపోర్టివ్ ఉంటారండి. ఏమనుకోరు. ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే అలాంటి సటైర్లు పడడం వల్లనే ఇంకో వాళ్ళ మీద ఇంకొక దాని లుక్ మారింది, కొంచెం హైప్. వాళ్ళు కూడా చాలా ఈజీగా వేయడం వల్ల వాళ్ళు రిటర్న్ పంచేస్తాం మా మీద. సో మేము వాళ్ళ మీద పంచేయడం వల్ల మేము హైప్ అవుతున్నాం, వాళ్ళు హైప్ అవుతున్నారు. అలాగా ఒక నిజంగా రష్మి సుధీర్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఆ పంచేయడం వల్ల. యా, రష్మి సుధీర్ ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, రామకృష్ణ గారు. హలో 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 రామకృష్ణ గారు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమలాపురం. 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 ఓకే సేఫ్. మీరు ఇప్పుడు రామప్రసాద్ తో మాట్లాడతారా? మీకే అలా అడిగారా, మీరు చెప్తున్నారా? ఆయన చెప్పారు. హాయ్ చెప్తాం. ఆ చెప్తాం ముడు, చెప్పు చెప్పు. అనే పోకురు సీనియర్ నువ్వు మన పోకురు సాగిస్తానే. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అనే చెప్పు. ప్రతి ఛానల్ చూస్తాను మీ పోకురు అంటే సాగిస్తుంది మీ యాక్టింగ్. నువ్వు రామకృష్ణ బ్రదర్ నిజంగా చాలా ఏదో చెప్పాలనుకున్నాడు, చాలా ఎమోషనల్ గా ఉన్నాడు ఆయన, ఎక్సైట్ అయిపోతున్నాడు ఆయన. కానీ డీలో యాంకరింగ్ బాగుందని చెప్తున్నాడు. ఎవరిదండి మీ యాంకరింగ్ బాగుందని ఏదో వినిపించింది? యాంకరింగ్ కాదు, సింగింగ్ సింగింగ్ గురించి. సింగింగ్ సింగింగ్ గురించి నేను అడిగారా పాట మళ్ళీ? అస్సలు అడగలేదు. ఓకే పాడండి ఒకసారి లాస్ట్. ఇంకా హే అబ్ నహీ జబ్ తక్ నహీ ఆవాజ్ హిందీ పాట అండి. అయ్యి బాబోయ్ భయ్, ఒక ఆటో వేసేయండి. వేసారు రోజు గారు ఆటో. అమ్మో ఒక ఎంట్రీ ఉంటే వస్తారా మా అంటే స్కిట్ లో ఒక ఎంట్రీ మీద? లేకపోతే మీకు టీమ్ ఇచ్చేస్తాం. రైజింగ్ రోజా. రైజింగ్ రోజా గారు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడండి. మిమ్మల్ని ఏదో షోకే పర్మిట్ చేస్తే మీరు ఏంటో ఆమె టీవీ ఇచ్చేస్తా అంటున్నారంట, రా వచ్చాక చెప్దాం అంటున్నారు. సరే ఓకే. సుధీర్ రష్మి ఏంటి వీళ్ళిద్దరి మీద బాగా రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఇద్దరు లవర్స్ అని సంథింగ్, ఏమైనా నిజంగా సంథింగ్ సంథింగా లేదంటే జస్ట్ అది? అంటే 2018లో 2017లో ప్రపంచం అంతమైపోతుంది, భూమి నాశనం అయిపోతుందని మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అండి. అవును, అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇది అంతే అసలు దానికి. రష్మి సుధీర్ మధ్యలో ఏదైపోతుంది, రష్మి సుధీర్ మధ్యలో ఏదైపోతుంది, ఏం అవట్లేదు అక్కడ. ఏం లేదు, ఫ్రెండ్స్ ఓన్లీ, గాసిప్స్, ఫ్రెండ్స్,
గాసిప్స్ మిగతావన్నీ ఏదో స్కిట్ లో అన్నది ఒకసారి వాడినందుకు అది అలా కనెక్ట్ అయిపోయి సో దాన్ని మనం జనాలు ఎంజాయ్ చేస్తా అని చెప్పి వాళ్ళ మీద ట్రాక్ రాయడం పంచర్స్ రాయడం అలా ఊరికి అలాగే అందులో పెళ్ళి వాళ్ళది ఇద్దరికి. సో దాని నుంచి సుధీర్ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మరి? టైం పడుతుంది టైం. మన ఎవరు కావాలి? చంటీకి అయిపోయింది కదా. సన్నీకి అయిన తర్వాత అయిన తర్వాత సన్నీకి అవ్వదండి. సన్నీకి వన్ ఇయర్ మ్యారేజ్ వన్ ఇయర్ అయిపోతుంది. సుధీర్కి నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ అయిపోతుంది. చూస్తున్నారు ఈ నవంబర్ ఇయర్ అయిపోలేదు సన్నీ అన్న ఇయర్ ఇద్దరు అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే సో అలాగే ఆయన కూడా ఒక ఇంటి వాడు వీడిది మాకు సంబంధం లేదు అయిపోతుంది రేపో మాపో అయిపోతుంది. అది చూస్తున్నాడు మంచి సంబంధం అమ్మాయిలు వస్తున్నారు ఇటు పాట పాడగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. దయచేసి చెప్తున్నానండి పాట పాడను పెళ్ళైన తర్వాత పాడతాను ఓకేనా? అప్పుడు వెళ్ళిపోతుంది మాకు చాలా కష్టం అప్పుడు. ఓకే పరుగు కూడా పోతుంది. సో మనం వైండప్ చేసే ముందు మీ అందరికీ బాగా ఇష్టమైన డైలాగ్ ఆర్ ఇష్టమైన సాంగ్ ఏదైనా పాడితే కన్క్లూడ్ చేసేద్దాం. ఇష్టమైన సాంగ్ ఇష్టమైన డైలాగ్ ఇష్టమైన సాంగ్ ఎనీథింగ్ స్కిట్ లో ఒకసారి ఆ కళ్ళు ఉన్నాయి కదా అది అది పెట్టరా. మీరు డైలాగే చెప్పండి స్కిట్ లో బయట ఏదైనా చెప్పండి డైలాగే చెప్పండి. నాకు ఇష్టమైన డైలాగ్ అంటే నేను అవసరాల కోసం అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కురుకుపోయిన ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగును కదచిచూడు కనిపించే నిజం ఒకటే ఆకలి. తపించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా భర్తల బంధోత్తుల ఆలోచించి తప్పు చేసిన అయితే ఆ రోజు వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. చిన్న కసరి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూడు చూసి నిజాన్ని మింగు. డైలాగ్ కదండి మనకి పంచలు కాబట్టి పంచే వాడు స్కిట్లో నాకు ఇష్టమైన పంచిది. ఒక పెళ్లి చూపుల్లో అడుగుతాను మీకు ఆస్తులు ఏమున్నాయంటే ఉన్నాయండి అంటే 100 ఎకరాలు మాడుతుంటుంది అంటాడు. ఎక్కడంటే వైజాగ్ బీచ్లో అంటాడు వాడు. సో నన్ను అడుగుతాడు మీకేం ఆస్తుంది అంటే నాకు చూస్తారు కదండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ 200 ఎకరాల కొబ్బరి తోట మందే అంట. అదే మా చెట్లు ఏమిటంటే విత్తనాలు తిరిగేసి నాటేసాం కిందకి వెళ్ళిపోయే చెట్లు అంట. సూపర్ సూపర్ వండర్ఫుల్ నైస్ టాకింగ్ టు యూ. మా ముగ్గురు తరఫున మా జబర్దస్త్ టీం అందరి తరఫున కొండగట్టులో జరిగిన ఆ ప్రమాదంలో మరణించిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ పండుగ పర్వదినాన మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మాతో మాట్లాడి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది జబర్దస్త్ టీంతో చిట్చాట్. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.